నిర్ధారించలేదు. ఈ విషయాన్ని ప్రభుత్వం పరిశీలించి సముచితమైన నిర్ణయాన్ని తీసుకుంటుంది. జోగి రమేష్ రైట్ అధ్యక్ష పవిత్ర గోదావరి పుష్కరాలు, పవిత్రమైన కృష్ణా పుష్కరాలు. అధ్యక్ష, కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మంచి నీళ్ళలాగా ఖర్చు పెట్టిన పరిస్థితులు ఒకసారి ఇప్పుడే మంత్రి గారు సమాధానం చెప్పారు. అధ్యక్ష, సుమారుగా 3,000 కోట్ల రూపాయల ప్రజాధనం ఈరోజు అధ్యక్ష పవిత్రంగా జరగాల్సిన గోదావరి పుష్కరాలు ఒక దురదృష్టవంతంగా ఆ రోజున 29 మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చే అధ్యక్ష పాపం పుష్కర స్నానం చేస్తే పుణ్యం వస్తుంది, పుష్కరాలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి, పుష్కరాలు బాధ్యతతో ప్రభుత్వం నిర్వహిస్తా ఉంది, కుంభమేళాన్ని తలపిస్తున్నాం, కుంభమేళాలాగా గోదావరి పుష్కరాలని నిర్వర్తిస్తూ ఉన్నాం, లక్షలాది మంది భక్తులంతా కూడా గోదావరి పుష్కరాలకు వచ్చి పుష్కర స్నానం చేయాలి అని చెప్పేసి ఆనాటి ప్రభుత్వ అధ్యక్ష ప్రచార ఆర్భాటాలు, ప్రచార సాధనాల ద్వారా భక్తులందరినీ కూడా లక్షలాది మందిని రమ్మని అది కూడా అధ్యక్ష దానికి ఒక ముహూర్తం కూడా పెట్టారు. అధ్యక్ష, 14 జూలై 2015 ఉదయం 6:26 పుష్కరుడు ప్రవేశిస్తాడు, ఆ సమయంలో భక్తులందరూ వచ్చి పుణ్యస్నానాలు చేస్తే మనకి మంచి జరుగుతుందని చెప్పేసి ఆనాటి ఈ ముఖ్యమంత్రి గారు, ఆనాటి ఈ ప్రతిపక్ష నేత నిజంగా అధ్యక్ష ఆ రోజు జరిగిన ఘోరమైన సుమారుగా 29 మంది అమాయక ఎక్కడెక్కడి నుంచో అధ్యక్ష శ్రీకాకుళం, విజయనగరం ఆ జిల్లాల నుంచి వచ్చి పుణ్యస్థానం కోసం వచ్చిన భక్తులు 29 మంది మరణానికి కారణమైన ఆనాటి ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి, ఈనాటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు గారు. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ఆ రోజు పుణ్యస్థానం ఆచరించడం కోసం 6:26 ఆయన ముహూర్తాన్ని పెట్టుకున్నారు. అధ్యక్ష, అక్కడ వివిఐపి ఘాట్ ఉంది. అధ్యక్ష, మంత్రులు అవ్వచ్చు, ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు, వివిఐపి ఘాట్ లో పుణ్యస్నానం చేయాలి అధ్యక్ష. కానీ ఈ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ ఘాటులో, అంటే చాలా చిన్న ఘాట్ అధ్యక్ష, ఆ ఘాటులో పుణ్యస్నానం చేస్తూ, అంటే మీరు చేసేటప్పుడు ఒక వివిఐపి రాష్ట్ర ముఖ్యమంత్రి స్నానం చేసేటప్పుడు అక్కడ ఉన్న భక్తుల్ని వేరే ఘాటుకు తరలించవలసిన అవసరం ఉందా లేదా ఈ ప్రభుత్వానికి, ఆనాటి ప్రభుత్వానికి? అట్లా కాకుండా చంద్రబాబు నాయుడు గారు పుష్కరుడు కోసం పుణ్యస్నానం చేస్తాడు, ఈయన పుణ్యస్నానం చేసేటప్పుడు ఒక సినిమా షూటింగ్ అధ్యక్ష, ఒక సినిమా డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ అనే అతన్ని పిలిపించి, అంటే
నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, నేను ఒకటే అడుగుతా ఉన్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు బోయపాటి శ్రీనివాస్ గారిని సినిమా షూటింగ్ తీయమన్నాడా? లేకపోతే బోయపాటి శ్రీనివాస్ గారే వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారిని పుష్కరుడు కోసం పుణ్యస్నానం చేస్తా ఉంటే ఒక బాహుబలి సినిమా తీసి రిలీజ్ చేయాలని చెప్పేసి బోయపాటి శ్రీనివాస్ భావించాడా? లేకపోతే ఆనాటి ఈ ప్రభుత్వం, ఆనాటి ఉన్న ఈళ్లు, అంటే ఆనాటి ఉన్న ఈ కేబినెట్ మంత్రులందరూ కూడా కలిసి బోయపాటి శ్రీనివాస్ ని తీసుకొచ్చి చెప్తా ఉండవయ్యా అధ్యక్ష, నేను కూడా చెప్తా ఉన్నా, అసలు 29 మంది మరణానికి కారణం ఎవరు? 29 మందిని పొట్టనే పెట్టుకుంది ఎవరు? సినిమా షూటింగ్ ఎందుకు తీశారు? సినిమా షూటింగ్ తీయటం వల్ల లక్షలాది మంది భక్తులను ఎందుకు ఆపారు? ఆ భక్తులందరూ కూడా ఒక్కసారిగా రావటం, అంటే ఒక నివేదిక చెప్పారు అధ్యక్ష, సోమయాజుల గారి నివేదిక, సోమయాజుల గారి నివేదికలో అధ్యక్ష అందులో కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించిన, అంటే ఆనాటి ప్రభుత్వానికి సంబంధించిన పొరపాట్లు కూడా ఎత్తి చూపడం జరిగింది. కలెక్టర్ నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. కానీ దీని మీద కూడా సరైన నివేదిక, అంటే సోమయాజుల గారు ఇచ్చిన రిపోర్ట్లు కూడా ఈరోజు బాధ్యుల్ని ఎవరిని కూడా, ఒక వ్యక్తిని కూడా సస్పెండ్ చేసిన దాఖలాలు కానీ, ఒక వ్యక్తి మీద చర్యలు తీసుకున్న దాఖలాలు కానీ జరగలేదు. కాబట్టి అధ్యక్ష నేను చెప్తా ఉన్నాను, పుష్కరాలు జరుగుతూ ఉంటే వేల కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెడతా ఉంటే, నేను ఇంకోటి కూడా చెప్తా అధ్యక్ష, గోదావరి పుష్కరాలు అట్లా ఉంచి అధ్యక్ష, కృష్ణా పుష్కరాలు అధ్యక్ష, కృష్ణా పుష్కరాల్లో పైన ఉన్న అధ్యక్ష మహాత్మా గాంధీ, మహాత్మా గాంధీ గారి విగ్రహం, అంటే నడిబొడ్డులో ఇది 50 సంవత్సరాల చరిత్ర అధ్యక్ష, ఇబ్రహీంపట్నం గాంధీ సెంటర్ లో ఉన్న ఈ విగ్రహాన్ని కూడా ఈ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి ఈ నారా చంద్రబాబు నాయుడు గారు తొలగించి అధ్యక్ష మురికి కాలువలో, అధ్యక్ష ఇది చూడాలి మీకు పంపిస్తాను, మురికి కాలువలో మహాత్మా గాంధీ గారి విగ్రహం కూడా ఈ నారా చంద్రబాబు నాయుడు గారికి అడ్డమొచ్చింది అధ్యక్ష. నిజంగా మహాత్ముడు అన్న దయ కూడా ఈ చంద్రబాబు నాయుడు గారికి కలగలేదంటే ఉన్నా చెబుతాను అధ్యక్ష, మురికి కాలువలో పడేశారు అధ్యక్ష, కృష్ణా పుష్కరాలకి కొన్ని వందల ఇళ్ళు నేలమట్టం చేశారు. కనీసం పేదలు అన్న కనికరం కూడా లేకుండా, ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం ఇవ్వకుండా తొలగించిన ఈ నారా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి అధ్యక్ష. అసలు గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోతే బాధ్యత ఎవరిది అధ్యక్ష, ఎవరిది? ఈ నారా చంద్రబాబు నాయుడు చాలా చెప్పగలుగుతున్నా అధ్యక్ష, నీకు సినిమాలు కావాలా? నీకు షూటింగ్లు కావాలా? నువ్వేమైనా పెద్ద హీరోవా? నువ్వేమైనా బాహుబలివా? నువ్వు స్నానం చేస్తుంటే, నువ్వు స్నానం చేస్తుంటే ఆ బోయపాటి శ్రీనివాస్ వచ్చి సినిమా షూటింగ్ తీసి నిన్ను బాహుబలి లాగా సినిమా రిలీజ్ చేయాలా చంద్రబాబు నాయుడు గారు? మీరు మీ ద్వారా అడుగుతున్నారు అధ్యక్ష, దీనికి బాధ్యత ఎవరు? దీనికి బాధ్యత ఎవరు? 29 మంది మరణానికి కారణమైన వారికి శిక్ష తప్పదు అధ్యక్ష, తప్పనిసరిగా మీ ద్వారా అడుగుతున్నాను, మంత్రి గారిని అడుగుతూ ఉన్నాను, సోమయాజుల గారి కమిటీతో పాటు ఈరోజు ఈ హౌస్ లో సభా సంఘాన్ని నియమించాలి. తప్పనిసరిగా ఆ బోయపాటి శ్రీనివాస్ ఎందుకు వచ్చాడు? చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే వచ్చాడా? లేకపోతే బోయపాటి శ్రీనివాసే స్వయంగా వచ్చి చంద్రబాబు నాయుడు గారిని షూటింగ్ తీశాడా? లేకపోతే ఈ పెద్దలు, ఆ రోజున్న ప్రభుత్వ పెద్దలు పిలిపించారా? ఇవన్నీ కూడా బయటకు రావాలి. తప్పనిసరిగా అధ్యక్ష, 29 మంది బలైపోతే ఆ బలికి కారణం ఆనాటి ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదు అధ్యక్ష, ఎవరు అధ్యక్ష? అంటే అందరినీ కూడా ఇప్పుడు వేలాది మంది భక్తులు ఉన్నారు అధ్యక్ష,
ఆ భక్తుల్ని వేరే ఘాటుకి తరలించాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదా? ఆనాటి ప్రభుత్వానికి లేదా? అంటే మీరు ఏం చర్యలు తీసుకున్నారు? అంటే మీరు పుష్కర స్నానం చేస్తుంటే భక్తులందరూ లక్షలాది మంది వచ్చేసి ఆ చంద్రబాబు నాయుడు ఓ చంద్రబాబు నాయుడు ఏంటి తెచ్చింది? అంటే మీ పబ్లిసిటీ కోసం, మీ పబ్లిసిటీ కోసం నువ్వు ప్రచార సాధనాల్లో లక్షల మంది తరలిరండి, కుంభమేళాన్ని తరలిస్తాం. కుంభమేళ కుంభకోణం అధ్యక్ష, ఇదంతా కూడా గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు మొత్తం కూడా వేలాది కోట్ల రూపాయల దోపిడీ. కుంభమేళా కాదు, కుంభకోణాలు చేసిన చరిత్ర ఏంటి అధ్యక్ష? ఈరోజు అధ్యక్ష మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మంత్రి గారిని అడుగుతా ఉన్నాం, మంత్రి గారిని మీ ద్వారా సభని అడుగుతా ఉన్నాం. అధ్యక్ష సభా సంఘాన్ని వేయాలి. సభా సంఘం ద్వారా దోషులు ఎవరు, అసహన దోషులు ఎవరు, 29 మంది మరణానికి కారణం ఎవరు తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పనిసరిగా అధ్యక్ష ఇంకోటి కూడా చెప్తా ఉంది అధ్యక్ష 3,000 కోట్ల రూపాయల పనులు జరిగినాయని చెప్పి అంటా ఉన్నారు. అవి కూడా నామినేషన్ మీద ఇచ్చారు. నామినేషన్ మీద కొన్ని కంపెనీలు కట్టబెట్టిన పరిస్థితులు. ఈరోజు విజయవాడ నగరానికి వెళ్దాం, కొన్ని ఘాట్లు ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు అక్కడికి వెళ్తే కనీసం వీళ్ళు వేసిన ఏ రాయి కూడా కనపడదు అధ్యక్ష, మొత్తం కొట్టుకుపోయినాయి, మొత్తం కొట్టుకుపోయినాయి అధ్యక్ష. అట్లాగే గోదావరిలో కానీ మా ఇబ్రహీంపట్నంలో 500 కోట్ల రూపాయలతో ఘాటు కట్టించారు అధ్యక్ష. ఆ ఘాటు కానీ ఎక్కడా కూడా వీళ్ళు కట్టిన కట్టడాలు కానీ ఘాట్లు కానీ మొత్తం కూడా కృష్ణాలో కానీ గోదావరిలో కలిసిపోయినాయి అధ్యక్ష. దీని మీద సభా సంఘాన్ని దయచేసి మీ ద్వారా వేయమని చెప్పేసి అడుగుతూ దానికి బాధ్యులైన ఎవరైనా సరే అధ్యక్ష, బాధ్యులు ఎవరైనా సరే, బాధ్యులు నాకు తెలిసే అధ్యక్ష నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ 29 మంది మరణానికి కారణం ఆనాటి ముఖ్యమంత్రి, ఈనాటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు గారిని శిక్షించవలసిన అవసరం ఉందని చెప్పేసి మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష. పెండెం ధరబాబు, ఏ మధుబాబు, ఏ మధుబాబు తప్పు, పెండెం పెండెం ధరబాబు రైట్, చెర్ల జగ్గిరెడ్డి, జక్కంపూడి రాజా. అధ్యక్ష, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల మేరకు మా ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తూ మరి ఈవేళ శాసనసభలోకి రావడం, మొట్టమొదటిసారి ఈ మాట్లాడేటటువంటి అవకాశం రావడం మీకు ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఈవేళ ముఖ్యంగా నేను మాట్లాడబోతా ఉన్నటువంటి అంశం 14/7/2015 ఏదైతే ఆ రోజు పుష్కరాల్లో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పబ్లిసిటీ పిచ్చి వల్ల సుమారు 29 మంది ప్రాణాలని బలిగొని మరి ఈరోజు కూడా చాలామందికి ఆ ఇన్సిడెంట్లో ఎవరెవరైతే నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సరైనటువంటి కాంపెన్సేషన్ అందకపోవడం కానీ వాటి గురించి మాట్లాడడం కోసమని చెప్పి ఈవేళ మాట్లాడుతూ ఉన్నా అధ్యక్ష. ముఖ్యంగా ఏదైతే ఏదైనా ఒక పెద్ద స్థాయి కార్యక్రమం జరిగినప్పుడు కొన్ని వేల మంది లక్షల మంది పార్టిసిపేట్ చేసేటటువంటి కార్యక్రమాల్లో క్రౌడ్ మేనేజ్మెంట్కి సంబంధించి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏవైతే ఉంటాయో అవి ఏమాత్రం కూడా తీసుకోకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారు ఆయన తాలూకా పబ్లిసిటీ పెంచుకోవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో అప్పట్లో టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా నేషనల్ జియోగ్రాఫికల్ ఛానల్ వారికి
64 లక్షల రూపాయలకి ఒక కాంట్రాక్ట్ ఇచ్చి అప్పుడు బోయపాటి శ్రీను గారి డైరెక్షన్లో ఒక సినిమా లాంటిది తీసేదానికి ప్రయత్నం చేస్తూ ఏదైతే ఒక ముఖ్యమంత్రి కానీ లేక విఐపీలు కానీ స్నానం చేయాల్సినటువంటి విఐపీ ఘాట్ ఉందో ఆ ఘాట్లో స్నానం చేయకుండా కేవలం ఒక పెద్దగా చిత్రీకరించడం కోసమని చెప్పి కొన్ని వేలాది మందిని ఒకే ఘాట్కి తరలించి మరి ఆ ఘాట్లో 29 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోవడానికి చంద్రబాబు నాయుడు గారు కారకులయ్యారు. మరి ముఖ్యంగా ఈవేళ ఎండోమెంట్స్ మినిస్ట్రీ గారిని కానీ ముఖ్యమంత్రి గారిని కానీ ఈవేళ కొరత ఉన్నది ఏంటనంటే గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద కేవలం చంద్రబాబు నాయుడు గారే ముద్దాయి కాబట్టి ఆ కేసును నీరుగార్చేటటువంటి ఆలోచనతో ఆవేళ ఏదో నామమాత్రంగా ఒక సోమనాథన్ కమిషన్ వేసి ఆ కమిషన్ను ఎటువంటి ఒక ప్రాపర్ ఇది లేకుండా ఏ రకమైనటువంటి చర్యలు లేకుండా చివరికి ఇచ్చినటువంటి నివేదిక ఏంటంటే కేవలం ఇది ప్రజలు ఆ భక్తుల తాలూకా ఏదైతే కంగారుగా వాళ్ళు ఆవేశపడడం వల్లే వాళ్ళు కంగారు పడడం వల్లే ఇన్సిడెంట్ జరిగిందండి చెప్పడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా ఆ పుష్కరాల్లో ఒక పక్కన శానిటేషన్ పేరు చెప్పి కానీ ఫుడ్ అరేంజ్మెంట్స్ పేరు చెప్పి కానీ పబ్లిసిటీ పేరు చెప్పి కానీ కొన్ని కోట్లాది రూపాయలు అప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు చాలామంది డబ్బులు తినేయడం జరిగింది తప్పితే ఎక్కడా కూడా క్రౌడ్ మేనేజ్మెంట్కి తీసుకోవాల్సినటువంటి చర్యలు మాత్రం తీసుకోలేదనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. మరి ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే కొన్ని నిమిషాల వ్యవధిలోనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి రావడం వెంటనే స్పందించి ఆ బాధితుల పక్షాన నిలబడి వారికి న్యాయం చేయమని చెప్పి అప్పుడు ప్రభుత్వాన్ని కూడా కోరడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ సోమనాథన్ కమిషన్ వలన ఈరోజుకి కూడా బాధితులకు న్యాయం జరగలేదు కాబట్టి ఈవేళ సోమయాజుల కమిషన్ వల్ల న్యాయం జరగలేదు కాబట్టి మేము కోరుతా ఉన్నది ఏంటంటే ఇప్పుడైనా ఒక సిట్టింగ్ జడ్జితో ఒక ఎంక్వైరీ చేయించి ఎందుకంటే సోమయాజుల కమిషన్ గారిలో వాస్తవానికి ఇంకా కొంచెం పచ్చిగా మాట్లాడాల్సి వస్తే కేవలం చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఆ నివేదిక ఇప్పించుకోవడం కోసం సోమయాజుల గారికి వారి కొడుకుకి మరి జీపీ కింద కూడా ఒక పోస్టును కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మరి అందుగురించే ఈవేళ మేము కోరుతా ఉన్నది ఒక సిట్టింగ్ జడ్జిని నియమించి తక్షణమే మరి ఎవరైతే ఆ ఇన్సిడెంట్ కారకులైనటువంటి వారు ఉన్నారో వారి మీద చర్యలు తీసుకోమని చెప్పని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. గతంలో కూడా పుష్కరాలు కృష్ణా పుష్కరాల్లో రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే తక్షణమే అప్పుడున్నటువంటి కలెక్టర్ని కానీ అప్పుడున్నటువంటి విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ని కానీ వెంటనే సిపిని ఇద్దరిని కూడా ట్రాన్స్ఫర్ చేయడం తర్వాత వెంటనే ఎంక్వైరీ చేసి వారం రోజుల్లోనే అప్పుడున్నటువంటి ఇరిగేషన్ను ఎస్సీని కానీ వారితో పాటుగా సుమారు 8 మందిని సస్పెండ్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. అందుకని దయచేసి ఇప్పుడు కోరుతా ఉన్నది ఏదైతే పుష్కరాల్లో ఖర్చు పెట్టినటువంటి డబ్బులు ఉన్నాయో వాటి మీద పూర్తిగా ఒక ఎంక్వైరీ చేయమని చెప్పని అడుగుతా ఉన్నాం. ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి న్యాయం జరిగేటట్టుగా ఒక సక్రమమైనటువంటి సిట్టింగ్ జడ్జితో ఒక ఎంక్వైరీ చేయించి వారికి న్యాయం చేయమని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష. విష్ణు అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినటువంటి కొత్తలో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కృష్ణ గోదావరి పుష్కరాలు రావడం జరిగింది అధ్యక్ష. ఉదాహరణ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి రాష్ట్రానికి సంబంధించి పక్కన ఉన్నటువంటి రాష్ట్రంతో పోటీ పడి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి 3,000 కోట్ల రూపాయల్ని కృష్ణా గోదావరి నదిలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కలిపిందని చెప్పడంలో ఏమాత్రం కూడా వెనకడుగు వేయాల్సినటువంటి అవసరం లేదు అధ్యక్ష. ఎందుచేతనంటే గోదావరి పుష్కరాల సందర్భంగా ముహూర్తానికి స్నానం చేస్తేనే పుణ్యం వస్తుంది అని చెప్పని అడ్వర్టైజ్మెంట్లు టీవీల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవ్వబట్టే ఆ ముహూర్తానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి స్నానం చేయబట్టే అక్కడ తొక్కిసలాట జరిగి దాదాపుగా 29 మంది మరణాలకి
ఆ రోజు ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పని చెప్పడంలో మేము ఏమాత్రం కూడా వెనకడుగు వేయటం లేదు అధ్యక్ష. ఎందుకంటే ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి గారు ఒక పక్క తొక్కిసలాట జరిగిన తర్వాత కూడా ఆ పక్కన ఉన్నటువంటి టీవీలతో మాట్లాడుతూ జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద వెంటనే రియాక్షన్ కాకుండా ఆ రకంగా ప్రవర్తించడం బట్టి ఆ రోజు 29 మంది మరణాలకి కారణం అవడం జరిగింది అధ్యక్ష. దీంతో పాటు మరణాలే కాదు అధ్యక్ష, మొత్తం నిధులు దుర్వినియోగం అయిపోయినాయి. కృష్ణా పరివాహక ప్రాంతంలో కానివ్వండి, గోదావరి పరివాహక ప్రాంతంలో కానివ్వండి, కట్టినటువంటి ఘాట్లు పుష్కరం అయిన తర్వాత నెల రోజులకి అసలు ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. ఉదాహరణకి విజయవాడ నగరపాలక సంస్థలో దాదాపుగా 100 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయిపోయింది అధ్యక్ష. ఆ దుర్వినియోగం కూడా తెలుగుదేశానికి సంబంధించినటువంటి మెజార్టీ కార్పొరేటర్లు అక్కడ ఉన్నటువంటి మేయర్ ఆ డబ్బుల్ని ఇష్టానుసారం భోజనం చేసినా కూడా ప్రభుత్వము ఏం జరిగింది ఈ పుష్కరాల సందర్భంగా ఎక్కడ అవినీతి జరిగిందని చెప్పి వెలికి తీసేటటువంటి ప్రయత్నం కానివ్వండి, దాన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం కానీ కూడా ఎక్కడ ఒక్క ఇంచిత్ కూడా పనిచేయకపోవడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన అధ్యక్ష. ఈ సందర్భంగా నేను ఒకటే మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను అధ్యక్ష, ఆ మరణాలకి ఆ రోజు జరిగినటువంటి 29 మరణాలకి ఎవరు కారణం అని చెప్పని ప్రభుత్వం తేల్చాల్సినటువంటి మరొకసారి తేల్చాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారే ఈ రకంగా ప్రవర్తించడం మూలంగా ఈ రకమైనటువంటి పబ్లిసిటీ పిచ్చి పీక్ స్థాయికి చేరడం మూలంగానే ఆ మరణాలు జరిగినాయని చెప్పి స్పష్టంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం అధ్యక్ష. కాబట్టి మరొకసారి నేను ఈ సభ ద్వారా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను, దానికి సంబంధించినటువంటి సోమయాజుల గారి కమిషన్ దాన్ని కావలసినటువంటి వారిని కమిషన్ కింద పెట్టి ఆ కమిషన్ నివేదికను తప్పులు తడక కింద చేసి ఆ 2 పుష్కరాలకు సంబంధించినటువంటి నిధుల్ని పూర్తిగా దుర్వినియోగం చేసిన దాని మీద ఎటువంటి విచారణ చేయకుండా ఈ రోజు ఒకసారి మీరు ప్రభుత్వం మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న అధ్యక్ష, విజయవాడ నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి ఆఫీసుకు పంపిస్తే అధ్యక్ష ఇప్పటికీ కూడా 50 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి సామాన్ అంతా కూడా పనికి రాకుండా పడిపోయింది అధ్యక్ష. నిధుల మీద ఒక అవగాహన లేకుండా దుర్వినియోగం అవినీతి అంతా కూడా విజయవాడ నగరపాలక సంస్థలో జరిగింది అధ్యక్ష. ఉదాహరణకి మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు వారి గొల్లపూడి గ్రామంలో 50 కోట్ల రూపాయలతో ఒక రోడ్డు ఒక చిన్న రోడ్డు వేయడానికి 50 కోట్ల రూపాయలతో నామినేషన్ వేస్తే అది ఆ రోడ్డు పుష్కలైనటువంటి 4 రోజుల తర్వాత కూడా ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితి, నిధులు పూర్తిగా దుర్వినియోగం, 3000 కోట్ల రూపాయలు ఈ రోజు రాష్ట్రం 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులో ఉంది అంటే దానికి కూడా అదొక కారణం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. జరిగిన పుష్కల సంఘటన తిరిగి ఏ విధమైనటువంటి ఆలోచన చేసి ప్రభుత్వం పునర్విచారణ చేసి మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందు పెడతారో మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ ఖచ్చితంగా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వం సీరియస్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఎక్కడైతే అవకతవకలు జరిగినాయో, ఎక్కడైతే నిధులు దుర్వినియోగమైందో, ఎక్కడైతే ప్రజలు మరణించారో వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించాలని చెప్పి మీ ద్వారా నేను కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష సభ్యులు శాసనసభ్యులంతా కూడా మాట్లాడింది, సోమయాజుల గారి కమిటీలో కూడా అధ్యక్ష చాలా వరకు లోపాలు చూపెట్టడం జరిగింది. వాటి మీద గత ప్రభుత్వం ఎటువంటి చర్యలు కూడా తీసుకోలే. సోమయాజుల కమిటీలో అనేక లోపాలు ఉన్నాయి. దీంట్లో కలెక్టర్ నివేదిక కానీ ఏదైతే పుష్కర్ ఘాట్లో విఐపీ ఘాట్ ఉందో ఎవరైనా సరే విఐపీలు వస్తున్నప్పుడు ఆ విఐపీ ఘాట్లో చేయాల్సిన అవసరం ఉంది. కానీ ప్రచార ఆర్భాటల కోసం అని చెప్పని ఆ యొక్క రాజమండ్రిలో 30 ఘాట్లు మాత్రమే ఉన్నాయి. 30 ఘాట్లు కూడా అతి నేరో ఘాట్ ఇది, జనాభా ఎక్కువ మంది కనబడతారు, ఇక్కడ షూటింగ్ అయితే బాగుంటుందన్న ఉద్దేశంతో చేశారనేది చాలా అభియోగం ఉన్నాయి అధ్యక్ష. అవన్నీ కూడా కలెక్టర్ గారు రిపోర్ట్లు కూడా ఇచ్చారు, ఇది చాలా నేరో ఘాటు, ఈ నేరో ఘాట్లో చాలా ఇబ్బందులు ఉంటాయని చెప్పను కూడా. కానీ వీటి మీద కూడా పోయిన ప్రభుత్వం ఎటువంటి ఎంక్వైరీ కూడా చేయలేదు అధ్యక్ష. అదేవిధంగా ప్రాథమికంగా కనీసం త్రాగునీరు లేదని కూడా దాని రిపోర్ట్లు ఇచ్చారు అధ్యక్ష. తాగడానికి కూడా నీళ్లు లేవు, ప్రథమ చికిత్స చేయడానికి కూడా అట్లీస్ట్ ఒక అంబులెన్స్ కూడా లేదని చెప్పిన విధంగా కూడా దాంట్లో ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఒక ముఖ్యమంత్రి స్నానం చేస్తున్నప్పుడు ప్రికాషన్గా తీసుకోవాల్సిన చర్యలు ఏ ఒక్కటి కూడా చేపట్టలేదనే ఉద్దేశంతో ఈ స్వామిగారి కమిటీలో కూడా నివేదిక ఇస్తే ఆ ప్రభుత్వం దీన్ని కనీసం ఊరికి టేబుల్ ఐటెంపై పెట్టేసి వదిలేశారు తప్ప దీని మీద ఎవరి మీద కూడా బాధ్యతలు కానీ తీసుకోవడం చాలా బాధాకరం అధ్యక్ష. వీటన్నిటి మీద పూర్తిగా కూడా విచారణ చేయాల్సిన అవకాశం కూడా ఉంది అధ్యక్ష. దానికోసమే అదేవిధంగా నిధుల విషయం కూడా దాదాపు సుమారుగా 3000 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష.
చాలా వరకు నామినేటెడ్ వర్కులుగా ఇచ్చేశారు వాటన్నిటిని కూడా. పూర్తిగా సభ్యుల దాంట్లో మాట్లాడిన దాంట్లో చాలా వరకు వాస్తవాలు ఉన్నాయి. దానికే మేము ఇప్పుడు ప్రభుత్వం తరఫున కూడా ఆల్రెడీ పాత ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రచార ఏర్పాటు కోసం 27 మంది స్పాట్లు చనిపోయారు అధ్యక్ష, 27 మంది స్పాట్లు చనిపోయారు. ఒక వ్యక్తి 10 రోజుల తర్వాత హాస్పిటల్ జరిగింది. ఎవరైతే అమలాపురంలో రమణ అని చెప్పని వారి తల్లి చనిపోయారు, ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. కనీసం తొక్కేసాటి రైల్లో అక్కడ ఏ ఒక్క విఐపీ ఎవరైతే ముఖ్యమంత్రిగా స్నానం చేస్తారో ఏ అధికారి కూడా పబ్లిక్ ని పట్టించుకోకుండా పూర్తిగా కూడా మమ్మల్ని నిర్లక్ష్యం చేశారని చెప్పని, ఎవరైతే చనిపోయిన తల్లి ఉందో కొడుకు కూడా స్టేట్మెంట్స్ ఇచ్చారు అధ్యక్ష. వీటి మీద దేని మీద కూడా అప్పటి ముఖ్యమంత్రి గారు కనుక దీని మీద చర్యలు తీసుకుంటే కనుక ఈరోజు ఈ ప్రశ్నలు కానీ ఇక్కడికి వచ్చే అవకాశం ఉండేది కాదు అధ్యక్ష. కేవలం ప్రచారం కోసం అని చెప్పని ముహూర్తం అని చెప్పని 6:26 ముహూర్తం అని చెప్పారు అధ్యక్ష. దాదాపు సుమారుగా 250 ఘాట్లు ఆ రోజు నిర్మిస్తే ఈ ఒక్క ఘాట్లోనే జరిగింది జరగడానికి. ఎందుకంటే దాంట్లో నివేదికలు ఏం జరిగిందంటే ఒకే ముహూర్తం అని చెప్పని బాగా ఓవర్ ప్రచారం చేసి టీవీలో రండి తరలు రండి కృష్ణ పుష్కరాలు గోదావరి పుష్కరాలు తరించండి అని చెప్పి విపరీతమైన అడ్వర్టైజ్మెంట్లు చేసి ముహూర్తాన్ని బాగా పాపులర్ చేశారనేది స్వామివారి కమిటీలో కూడా రాశారు అధ్యక్ష. 6:26 ముహూర్తం పెట్టి ఆ ముహూర్తానికి ఇరుకైన ఘాట్లో అది కూడా ప్రజల కోసం యాత్రికుల కోసం పెట్టిన ఘాట్లో ముఖ్యమంత్రి గారు స్నానం చేయడం వల్ల జరిగిందనేది ఈ యొక్క కమిటీ నివేదికలో ఇచ్చారు అధ్యక్ష. వీటి మీద ఏమీ కూడా చర్యలు తీసుకోలేదు. దీనికి కూడా మేము ప్రభుత్వం నుంచి ఒకటి ఆలోచన చేస్తున్నాం అధ్యక్ష. ఏదైతే కేబినెట్ సబ్ కమిటీలో పోయిన ప్రభుత్వంలో జరిగిన అవినీతి కానీ పోయిన జరిగిన అక్రమాల్లో కానీ జరిగిందో ఈ విషయాన్ని కూడా కేంద్ర కేబినెట్ సబ్ కమిటీకి అప్పచెప్పి దాని మీద పూర్తిగా విచారణ చేయించి ఏదైతే ఇంకా ప్రజల నుంచి ఇన్పుట్స్ కూడా తీసుకోవాల్సిన అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన నివేదిక మనం చదువుతున్నాం తప్ప ఇంకా ప్రజల నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువ ఉంది అధ్యక్ష. ఎందుకంటే 28 మంది చనిపోయి ఉన్నారు. దాని మీద అప్పుడు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా చాలా బాధగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోతేనే మనం కంగారు పడతాం. మనం 28 మంది చనిపోయినా కానీ ఆ ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలు లేవు. కాబట్టి ఏదైతే కేంద్ర మన కేబినెట్ సబ్ కమిటీ ఉందో ఆ సబ్ కమిటీ యొక్క ఈ యొక్క నివేదికలు పంపించి పబ్లిక్ నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకొని ఎవరైతే బాధ్యతగా ఉన్నారో అది ఎంత పెద్దవాడైనా కానీ ఎవరైనా కానీ 28 మంది చావు కారణమయ్యారో ఈ ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉందని చెప్పి మీ అందరూ మీ ద్వారా సభకు తెలియపరుచుకుంటూ ఈ యొక్క ఇష్యూని మన కేబినెట్ సబ్ కమిటీ ద్వారా విచారణ జరిపిస్తామని చెప్పని తెలియపరచుకున్నాను. 169 క్వశ్చన్ నెంబర్ మినిస్టర్ సివిల్ సప్లైస్ అధ్యక్ష, ఏ ప్రశ్నకి సమాధానం అవునధ్యక్ష? ప్రభుత్వ దృష్టికి కొన్ని సంఘటనలు వచ్చాయి. బి ప్రశ్నకి సమాధానం అధ్యక్ష, గత ప్రభుత్వం పీడిఎస్ కింద బియ్యాన్ని సరఫరా చేసింది. కొన్ని వర్గాల కార్డుదారులు ఆ బియ్యం వినియోగించుకోలేదు. దాని ఫలితంగా రీసైక్లింగ్ జరుగుతున్నది. పీడిఎస్ బియ్యాన్ని రీసైక్లింగ్కి నివారించడానికి ఈ ప్రభుత్వం వినియోగించదగ్గ బియ్యాన్ని మరియు ప్యాక్ రూపంలో సరఫరా చేయాలని ఒక విధాన నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. సి ప్రశ్నకి సమాధానం అవును అధ్యక్ష. డి ప్రశ్నకి సమాధానం ఫాల్స్ కేస్ అని తేలింది అధ్యక్ష. అశోక్ బెందాలం, బెందాలం అశోక్. సిగ్నేటరీస్ ఓన్లీ విల్ అలవ్, సిగ్నేటరీస్ మాత్రమే అలవ్. బెందాలం అశోక్, బెందాలం అశోక్. అజెక్టివ్ నెంబర్ 107 మినిస్టర్ అగ్రికల్చర్, మినిస్టర్ అగ్రికల్చర్. అధ్యక్ష, ఏ ప్రశ్న సమాధానం అవునండి. 2019 అక్టోబర్ నుండి
రైతు కుటుంబాలకు పెట్టుబడి సహాయ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. నిమ్మల రామానాయుడు గారు, సర్వశ్రీ అనగాని సత్యప్రసాద్. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, ఈ సంవత్సరం వ్యవసాయ సీజన్ వచ్చేసింది అధ్యక్ష, కానీ వర్షపాతం లేదు, రిజర్వాయర్లో నీళ్లు లేవు, సాగునీరు కాదు కదా తాగునీరు కూడా లేవంటే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం సార్. అధ్యక్ష, పోయిన ఏడాది పడిన పంటకి గిట్టుబాటు లేదు, ఈరోజు విత్తనాలు లేవు, ఎరువులు లేవు, రైతుల యొక్క పరిస్థితి చాలా ధైర్యంగా ఉంది. అధ్యక్ష, కొత్త ప్రభుత్వం ఎన్నో మాటలు చెప్పి రైతుల పట్ల ఏదేదో చేస్తామని చెప్పేసి చెప్పి ఈరోజు వచ్చింది. అధ్యక్ష, వాళ్ళు వారి యొక్క భగవద్గీతలో మనం ఖురాన్లో క్లియర్గా చెప్పారు అధ్యక్ష, ప్రతి ఒక్క రైతుకు కూడా మే నాటికల్లా వారు పెట్టుబడి నిధి 12,500 రూపాయలు ఇస్తామని చెప్పాను తప్ప అధ్యక్ష ఎక్కడ కూడా ఇట్లా కేంద్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యంతో ఆ 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎక్కడ కూడా తెలియజేయలేదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ప్రధానంగా వ్యవసాయమే జీవనాధారంగా ఉండే కాన్స్టిట్యూషన్ వచ్చే అధ్యక్ష, ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు మీకు తెలియాలి అధ్యక్ష. ఎందుకంటే ప్రతి రైతు కుటుంబానికి కూడా 50,000 రూపాయలు ప్రతి సంవత్సరం 12,500 రూపాయలు చొప్పున ఇస్తామని ప్రభుత్వం గత ఎన్నికల్లో హామీ ఇచ్చింది అధ్యక్ష. దానికి ముందు అధ్యక్ష, మా ప్రభుత్వంలో మేము 9,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున, అలాగే 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున 15,000 రూపాయలు అన్నదాత శిక్కుభవ కింద ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అది ఆన్గోయింగ్ ప్రాసెస్ అధ్యక్ష. అయితే రైతులు అది కాకుండా వచ్చే ప్రభుత్వం కొత్తగా 12,000 రూపాయలు ఇస్తుంది కదా అని చెప్పి ఒక ఆశతో ఎదురుచూశారు అధ్యక్ష. అయితే ఈరోజు ఆ 12,000 రూపాయలు ఇవ్వడం కాకుండా దాంట్లో కూడా 6,500 రూపాయలు తగ్గించి 6,000 రూపాయలు తగ్గించి 6,500 రూపాయలు ఇవ్వటం అధ్యక్ష చాలా తప్పు దోవ పట్టించిన అవునా కాదా నేను క్లియర్ సూటిగా అడుగుతున్న అధ్యక్ష. వీళ్ళని ఎందుకంటే మేనిఫెస్టోలు ఎక్కడ చెప్పారు అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అలాగే అధ్యక్ష అన్నదాత అధ్యక్ష మరొకటి అధ్యక్ష అలాగే మేనిఫెస్టో అన్న అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష, ఈ సంవత్సరం 100,000 కోట్ల రూపాయలు రుణాలు ఇస్తా అని చెప్పారు అధ్యక్ష. అలాగే ఏదైతే రిజర్వ్ బ్యాంక్ నామ్స్ ఉన్నాయో 7% వడ్డీ ఉంటుంది అధ్యక్ష, అంటే 100,000 కోట్ల వడ్డీకి అధ్యక్ష 7% అంటే 7,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో అవసరమయ్యే అధ్యక్ష. కానీ అది పెట్టింది అధ్యక్ష, కేవలం 100 కోట్లు పెట్టి రైతుల్ని మభ్యపెట్టి తప్పుదో పెట్టి పరిస్థితి అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఈరోజు రాష్ట్రంలో మొత్తం చూస్తా ఉన్నాం అధ్యక్ష, మనం రోజు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు అధ్యక్ష. దీని పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి తప్పకుండా రైతు సంక్షేమం, రైతులు బాగా సుభిక్షంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది అధ్యక్ష. మనం ప్రతి ఒక్కరు చెప్తా ఉంటాం అధ్యక్ష, రైతులు సుభిక్షంగా సశ్యామంగా ఉంటేనే ఆ రాష్ట్రం సశ్యశ్యామంగా ఉంటుంది, అభివృద్ధి చెందుతుంది చెప్పి అంట అధ్యక్ష. తప్పకుండా ప్రత్యేక దృష్టి పెట్టి ఏదైతే రైతులకు ఇస్తానో 12,500 పూర్తిగా ఇవ్వాలి. అలాగే కౌలు రైతులకు కూడా ఇచ్చే విధి విధానాలు కూడా తప్పకుండా తెలియజేయాలి అధ్యక్ష. ఎందుకంటే రేపొద్దున గ్రామాల్లో రైతులకి, ల్యాండ్ లార్డ్స్ కి, అలాగే కౌలు రైతులకు కూడా గొడవలయ్యే పరిస్థితి కూడా మీ యొక్క ఈ విధి విధానాలలో జరిగేటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది కాబట్టి దానికి క్లారిటీ ఇవ్వాల్సిందిగా నేను మంత్రి గారిని కోరుతాను అధ్యక్ష. మినిస్టర్ గారు, మినిస్టర్ పైన ప్లీజ్ మాట్లాడు చెప్పండి అధ్యక్ష. సభ్యుడు వచ్చి భగవద్గీత గురించి, ఖురాన్ గురించి, బైబిల్ గురించి చెప్పాడు అధ్యక్ష. అవును అధ్యక్ష, నేను ఏదైతే ఎన్నికల్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిక ప్రారంభపెట్టారో ఇదే మా భగవద్గీత. దీని ప్రకారం నేను చెప్పిన మాటని నూటి నూరు చెప్ప ఏ ఒక్కటి కూడా పొళ్ళిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా 5 సంవత్సరాల పరిమితి, కాల పరిమితిలో చేస్తారు అధ్యక్ష. గత ప్రభుత్వాలు కూడా అవి చేశాయి అధ్యక్ష, కానీ ఏవో 1-2 చేశాయి, కానీ 99-90% చేయలేకపోయాయి అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వం వచ్చి ఇంకా 52 నెలలు కూడా నిండలేని పక్షం ఈ లోపలే ఇవన్నింటినీ కూడా 90% ఫుల్ఫిల్ చేయాలని ఆలోచన చేస్తారు అధ్యక్ష. ఈ బాధ్యతలో ఏం చెప్పారో
ఆ స్వాములు కూడా తెలిసారు సభ్యులు ఏం చెప్పారు, ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం 50,000 ఇస్తాము, పంట వేసే సమయానికి మే నెలలో 12,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రజాంతృత్వాలకు ఆశీర్వాదంతో మే ఆయన 8వ తారీఖు నాడు ఆయన ప్రమాణస్వీకారం చేస్తారు అధ్యక్ష. ఆయన మే 30 జూన్ 8వ తారీఖు నాడు మనం జూన్ 8వ తారీఖు క్యాబినెట్ ప్రమాణస్వీకారం చేస్తాం అధ్యక్ష. అదే జూన్ 8ని ప్రమాణస్వీకారం చేస్తాం అధ్యక్ష. మీ అందరం కూడా వచ్చిన ప్రతిప మే ఏదైతే ఎన్నికల్లో చెప్పినా, ఏదైతే ఎన్నికల ప్రణాళికలో చెప్పినా ఆ తేదీ ఏదైతే ఉందో ఇది వచ్చే సంవత్సరం నుంచి న్యాయంగా ఇవ్వాలి అధ్యక్ష. కానీ ఈ రైతుల తరగతి కష్టాన్ని రైతుల తరగతి స్థితి దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ఈ ప్రభుత్వం స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో వచ్చింది అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఆయన ఆలోచన అధ్యక్ష, ఏదైతే రాజశేఖర గారి ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అని నిరూపించుకుందో, రైతు ఎప్పుడు కూడా పెట్టేవాడిగా ఉండాలి తప్ప చేయి పట్టేవాడిగా ఉండకూడదు అనేది ఆయన ఆయాసం అధ్యక్ష. కాబట్టి ఆయాసంతో వచ్చిన ఈ ప్రభుత్వం ఈ రైతుకి మేలు చేయాలని ఉద్దేశంతోనే వచ్చే నెలలో వచ్చే సంవత్సరం ఇవ్వాల్సిన మే నెలలో ఇవ్వాల్సిన దాన్ని ముందుగా రీఫోన్ చేస్తూ ఈ వచ్చే నెల 15వ తారీఖు నుంచి రబీకి ఇది అందుబాటులో రావాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం తీసుకుంటున్నాను. ఆయన చెప్తున్నాడు అధ్యక్ష, ఇది అట్టా సంఘాన మేము వచ్చేందుకు ముందు ఒక కార్యక్రమం పెట్టాము, ఆ కార్యక్రమంలో వచ్చి ఎప్పుడు పెట్టారు అధ్యక్ష, గత ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఎన్నికల దృష్టిలో జనవరి నెలలో 1,000 రూపాయలు ఇచ్చారు అధ్యక్ష, ఫిబ్రవరి నెలలో ఇంకో 2,000 రూపాయలు ఇచ్చారు అధ్యక్ష. అది వాస్తవం కదా, అడిమల ఇంకో కాదు ఇన్పుట్ ఈ అవునా కాదు అధ్యక్ష ఇచ్చింది వాళ్ళు చేసింది అది ఆ కార్యక్రమం చేస్తారు అధ్యక్ష. కానీ ప్రభుత్వం అలా కాదు అధ్యక్ష, ఏదైతే మాట చెప్పామో ఎన్నికల్లో అవన్నీ కూడా 12,500 రూపాయలు కాకుండా అధ్యక్ష, మళ్ళీ ఏదైతే 0 వడ్డీకి మరణం నిర్ణయించుకోవడం జరిగింది అధ్యక్ష. గత మన శాసనసభలో డిస్కషన్ చూసాం అధ్యక్ష, ఈ 0 వడ్డీకి గత ప్రభుత్వం ఏం చేసిందో, ఎలా నీరు ఖర్చిందో, ఏ విధంగా చేసిందో, ఇవ్వాల్సిన సుమారు 10,000 కోట్ల రూపాయలు ఉంటే 600 కోట్ల రూపాయలు ఇచ్చి చేదుర్పుకొని నేనెంతో ఇచ్చామని గొప్పగా చెప్పుకొని మళ్ళీ దానికి పెద్ద పెచ్చగా ప్రివిలేజ్ మోషన్ అంటూ మళ్ళీ ముందుకొచ్చి మరి భంగమైపోయిన పరిస్థితులు కూడా మనం చూసాం అధ్యక్ష. కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఎక్కడ ఆలోచన రైతు తాలూకా శ్రేయస్సు, ఇది రైతు పక్షపాత ప్రభుత్వం అధ్యక్ష. రైతు పక్షపాతం, రైతుకి ఏ విధంగా మేలు జరుగుతుందంటే ఆ మేలు చేయడానికే ఈ ప్రభుత్వం ఉంది అధ్యక్ష. ఆ నేపథ్యంలో ఇవాళ కార్యక్రమం చేస్తున్నాం అధ్యక్ష, అందుకే ఇవాళ 12,500 రూపాయలు రేపు 15వ తారీఖు ఇస్తున్నాం అధ్యక్ష. వారు చెప్పారు అధ్యక్ష, వారు ఇచ్చేందుకు రైతుకి ఇచ్చారంటున్నారు అధ్యక్ష. కౌలు రైతుల గురించి చెప్పినా ఆలోచించారు అధ్యక్షులు, కౌలు రైతుల సేవస్ గురించి చెప్పిన ఆలోచించారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఇవాళ కౌలు రైతుల్ని ఆ దృష్టిలో పెట్టుకుని కౌలు రైతుకు కూడా మేలు జరగాలని, కౌలు రైతుకు కూడా మేలు జరగని ఆలోచన చేసి ఆలోచన చేసి ఆ రైతు కోసం 11 నెలలకి ఒక డాక్యుమెంట్ కూడా తయారు చేసింది అధ్యక్ష. ఆ డాక్యుమెంట్ ద్వారా ఏదైతే రైతుకు వచ్చిన ప్రభుత్వం వచ్చిన సహాయాలు ఏమైతే ఉంటాయో అది ఇన్పుట్ సబ్సిడీ అయినాయండి, లేదు రైతు భరోసా అవనాయండి, 12,500 రూపాయలు, లేదు 0 వడ్డీకి రుణాలు తెచ్చుకోవడం అనేయండి, లేదు వాళ్ళు కడుతున్న ఇన్సూరెన్స్కి మరి ప్రభుత్వమే పూర్తిగా కూడా చెల్లింపులు చేసి, ఇంతకుముందు ఇన్సూరెన్స్ వచ్చి మరి రైతు పంట నష్టపోతే కరువు వస్తే కాటకం వస్తే అసలు పట్టించుకునే రాదులు లేడు అధ్యక్ష. కొంతమంది రైతు కావాలన్నా ఇన్సూరెన్స్ కట్టుకోలేకపోయారు అధ్యక్ష, ఆర్థికంగా వాళ్ళకి వెసులుబాటు లేక చేసుకోలేకపోయారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం కాకుండా ఆ రైతుకు వచ్చే అవగాహన లేకపోయినా, ఆ రైతుకు వచ్చి మా ఆర్థిక పరిస్థితి అనుకున్నా మొత్తం పంటకు వచ్చి ఏదైతే రైతు తాలూకా వేసిన పంటలు ఉంటాయో ఆ పంటకి మరి ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కట్టాలని నిర్ణయం తీసుకున్న, రైతు ఆదుకోవడానికి ఇచ్చి నిర్ణయం తీసుకున్న విషయాన్ని కూడా మీ ద్వారా గౌరవ సభ్యులు చేస్తున్నారని చెప్పారు. ఎందుకంటే ఇవన్నీ కూడా రైతులతో ఆలోచన చేసుకుని ఇక విత్తనాల గురించి మాట్లాడారు అధ్యక్ష. విత్తనానికి ఎవరు అధ్యక్ష, విత్తనాల వల్ల లాభం అయింది, ఖరీఫ్ లో ఎప్పుడు నుంచి విత్తనాలు తీసుకుంటారు అధ్యక్ష. ఖరీఫ్ పంట అంటే జనవరి నుంచి ఏప్రిల్ వరకు దానికి ఇండెంటించుకొని అవి ప్లేస్మెంట్ చేసుకొని చేసుకోవాలి పరిస్థితి అధ్యక్ష. జనవరి నుంచి మరి ఫిబ్రవరి మార్చిలో ఎవరు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాదు అధ్యక్ష, ఆలోచన చేశారు అధ్యక్ష. విత్తన కంపెనీకి ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వలేదు అధ్యక్ష, సుమారు 500 రూపాయలు చిరుగా బకాయిలు ఉండడం వల్ల విత్తన కంపెనీలు వచ్చి ఆ విత్తనాలను వచ్చి సంపాదన చేయడానికి నిరాకరించే అధ్యక్ష. ఆ తప్పు వచ్చి మరి ఆ పాపాన్ని కూడా ఇవాళ మేము మోస్తున్నాం అధ్యక్ష. అలాంటివి కాకుండా అందుకే సమగ్రమైన విత్తన విధానాన్ని రాబోయే 5 సంవత్సరాలు తేవాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి
మరి వ్యవసాయ శాఖ మంత్రి గారు ఆలోచన చేసే కార్యక్రమాన్ని రూపొందించారు అధ్యక్ష. ఇవన్నీ కూడా చేస్తున్న పరిస్థితి. అందుకే ఇవాళ కోడల చట్టం ఇవాళ రైతుకే కాకుండా రైతుతో పాటు కోడి రైతు కూడా ఈ 12,000 రూపాయలు అందాలని నిర్ణయం తీసుకుని ఇవాళ ప్రభుత్వం తీసుకుంది. సుమారు 64 లక్షల మందికి అధ్యక్ష. ఇంతకుముందు వాళ్ళ పథకం పెట్టే 1,000 రూపాయలు ఇచ్చారు చూస్తే అధ్యక్ష, అది అంతమందికి ఇచ్చారు అధ్యక్ష, 46 లక్షల మందికి ఇచ్చారు. మరి మిగతా 20 లక్షలు 15 లక్షల మంది మరి ఏమయ్యారు అధ్యక్ష? కాబట్టి వాళ్ళ రైతుకి కోడి రైతుకి సమానంగా రైతు అనేవాడు ఎవరికైనా సరే మనం ఇస్తుంది వచ్చి ఈ ప్రభుత్వం వల్ల రైతు ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలనే ఉద్దేశంతో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం అధ్యక్ష. ఈ ప్రభుత్వం రైతు పక్షపాతం ద్వారా ఇంకోసారి గౌరవ సభ్యుడికి తెలియజేస్తున్నాను. మినిస్టర్ ఫైనాన్స్. ఒక్కసారి బడ్జెట్ స్పీచ్ ఆ ఒక్క పారాగ్రాఫ్ చదువుతాను అధ్యక్ష, ఎందుకంటే గౌరవ సభ్యులు ఎవరైతే డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారో అవి యాక్చువల్ గా డౌట్ కాదు అధ్యక్ష, ఏమాత్రం సందేహం లేదు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం మీద ఏదో ఒకటి బురద జల్లల్లా అభియోగం చేయాలా అని చెప్పే ఆలోచన తప్ప వేరే కానే కాదు అధ్యక్ష ఇది. ఎందుకంటే ఇక్కడ నుంచి టెలికాస్ట్ అయితే పబ్లిక్ అంతా చూస్తారు కదా అధ్యక్ష, కేవలం కెమెరా కోసమే. ఎందుకంటే ఇది బడ్జెట్ బుక్ లో అందరికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. చదువుతాను చూడండి అధ్యక్ష. వైఎస్ఆర్ రైతు భరోసా, మా మేనిఫెస్టోలో ప్రతి రైతుకు పంట కాలం ప్రారంభానికి ముందే మే నెలలో ప్రతి సంవత్సరము 12,500 రూపాయలు పెట్టుబడి మద్దతును సమకూర్చుతామని ప్రతిపాదించాము. మన ముఖ్యమంత్రి గారు మే నెల చివరిలో ప్రమాణ స్వీకారం చేశారు. దయనీయమైన ఆర్థిక స్థితిని ప్రభుత్వానికి వారసత్వంగా ఇవ్వడమైంది. 2020 మే నెల నుండి ఈ మొత్తాన్ని సమకూర్చాలని ఈ ప్రభుత్వం నిర్ణయించినట్లయితే ఎక్కువ మంది ప్రజలు అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాను. ఏమైనప్పటికీ మా ముఖ్యమంత్రి రైతుల సంక్షేమం పట్ల ఆయన గల నిబద్ధత ప్రకారం 15 అక్టోబర్ 2019 నుండే ఈ మొత్తాన్ని కౌలు రైతులతో సహా రైతులందరికీ సమకూర్చాలని నిర్ణయించారు. అంటే ఒక సంవత్సరం ముందరనే ప్రవేశపెట్టామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. దీనికి గాను 8,750 కోట్లు పెట్టుబడి వ్యయంతో వైఎస్ఆర్ భరోసా పథకం వలన 64,06,000 మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. ఇందులో 15,36,000 మంది కౌలు రైతులు ఉన్నారు. సాగు పెట్టుబడి మద్దతు కోసం కౌలు రైతులను అర్హులుగా గుర్తించిన తొలి ప్రభుత్వం మాదేనని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. దీంతో పాటు అధ్యక్ష, దీంతో పాటు ఇంకా కూడా మొత్తము ధరల స్థిరీకరణ నిధి కోసము యావత్ భారతదేశం అంతా కలిసి 2,000 కోట్ల రూపాయలు కేంద్ర బడ్జెట్ లో కేటాయిస్తే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 3,000 కోట్లు కేటాయించినామని చెప్పి కూడా తెలియపరుస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మరి మనకు విపత్తులకు 2,000 కోట్ల అధ్యక్ష విపత్తుల నిధి కేటాయించడం జరిగింది. మరి ఒక రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ అధ్యక్ష 4,525 కోట్ల అధ్యక్ష కేటాయించడం అనేది గత ప్రభుత్వము 2,500 కోట్లు నామమాత్రంగా కేటాయించి దాంట్లో 1,250 కోట్లు మాత్రమే సబ్సిడీలో ఖర్చు పెట్టిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మన ఇన్సూరెన్స్ అనేది బీమా అనేది ఇది బీమాకు ఖర్చు పెట్టడమే కాకుండా భారతదేశంలోనే అసలు బీమా అనేది ప్రతి ఒక్కరికి అలవాటు చేయాలనే ఉద్దేశంతో రైతు కట్టవలసిన భాగం కూడా మొట్టమొదటిసారిగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కడతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. పోనీ అధ్యక్ష, కౌలు రైతులకు దాదాపు 16 లక్షల మంది కౌలు రైతులకు ఇస్తూ ఈ రోజు చట్టము బిల్లు ప్రవేశపెడతా ఉన్నాం అధ్యక్ష. ఈ రోజు రేపట్లో కౌలు రైతులకు సంబంధించి వాళ్లకు 11 నెలల పంట వాళ్లకు హక్కు వచ్చేట్టుగా, అదేవిధంగా భూ యాజమానాలు వాళ్లకు అన్ని రకాలుగా కూడా భద్రత కల్పించేట్టుగా, అదేవిధంగా బ్యాంకులు పోతే సులభంగా వాళ్లకు అప్పు పుట్టేట్టుగా, అదేవిధంగా ఇన్సూరెన్స్ కూడా ఇబ్బంది లేకుండా వచ్చేట్టుగా ఒక చట్టమే తీసుకొస్తా ఉంటే ఈ రోజు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఫోన్లు అధ్యక్ష మాట్లాడుతున్నారు, నో ప్రాబ్లం. వాళ్ళు చేసిన పని కూడా ఒకసారి చూద్దాం అధ్యక్ష. పోయినసారి 2014లో రుణమాఫీనే కదా అధ్యక్ష ముఖ్యమైన కార్యక్రమం, అది కూడా అడ్వర్టైజ్మెంట్లు ఎట్లుండే అధ్యక్ష? అడ్వర్టైజ్మెంట్లు అసలు బాబు గారు వస్తే బంగారం అంటే అధ్యక్ష వచ్చేస్తుందంట బ్యాంక్ నుంచి మన దగ్గరికి. బాబు గారు వస్తే బీరువాలంట అధ్యక్ష, బీరువాళ్ళకి మళ్ళీ వచ్చేస్తుందంట బ్యాంకుల నుంచి. అసలు బ్రహ్మాండంగా అంట అధ్యక్ష పంటలు అడ్వర్టైజ్మెంట్లు ఎడ్వర్టైజ్మెంట్. పాపం ఎంతమంది అమాయక రైతులంతా అసలు నమ్మి మోసపోయారు అధ్యక్ష. వాళ్ళు చేసిన పని ఒకసారి చెప్తా.
వాళ్ళది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కదా అధ్యక్ష, మెయిన్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఏది? రుణమాఫీ. 2014-15లో 7,69 కోట్లు ఇచ్చినారు అధ్యక్ష. ఇది ఏ పరిస్థితుల్లో? ఒరిజినల్ గా వాళ్ళ వాగ్దానం ప్రకారం 87,000 కోట్లు కట్టాల్సిన అవసరం ఉంది. 87,000 కోట్లు, 87,000 కోట్లను ఆ కమిటీ ఈ కమిటీ అని పెట్టి 24 కుదిచ్చి 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 అది ఎట్లా అధ్యక్ష? 150,000 మాత్రమే, ఒకరికి మాత్రమే. ఆ తర్వాత మళ్ళా 50,000 ఒక విడతలో కంప్లీట్ చేస్తాము, 150,000 నాలుగు విడతలో కంప్లీట్ చేస్తాం. వీళ్ళు చేసిన పనికి వాస్తవానికి అధ్యక్ష రైతుల పరిస్థితి ఎట్లుందంటే, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అనేది ఎవరు తెలీదు. బ్యాంకులు ఒక రైతును, రైతుకు రైతు మీద ఉన్న కాన్ఫిడెన్స్, నమ్మకాన్ని బట్టి స్కేలు ఫైనాన్స్ లేకుండా ఆ నమ్మకాన్ని బట్టి ఇచ్చేవాళ్ళు. వీళ్ళు చేసిన పనికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని పెట్టి ప్రతి రైతుకు కూడా రావాల్సిన మొత్తం కంటే తక్కువ డబ్బులు ఈరోజు బ్యాంకులు ఇస్తున్న మాట వాస్తవమా కాదని చెప్పి ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నా అధ్యక్ష. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అనేది ఎవరికి తెలియని పదము ఈరోజు కల్పించి రైతులకు అందరికి కూడా బ్యాంకు నుంచి తీసుకోవాల్సిన అప్పు తీసుకోలేకుండా ఉండే పరిస్థితులకు తీసుకొచ్చి పోనీ వాళ్ళు చేసిన పని ఎంత అధ్యక్ష? 2015-24 కోట్లు అయితే కట్టాల్సిందే కదా అధ్యక్ష. 24,000 కోట్లలో వాళ్ళు చేసినది ఎంత? 2015-16లో 4,300 కోట్లు కేటాయిస్తారు అధ్యక్ష, కానీ ఖర్చు పెట్టేది 742. 4,300 కేటాయిస్తే 742 ఖర్చు పెడతారు అధ్యక్ష. 16-17లో 3,512 అధ్యక్ష ఖర్చు పెట్టేది, 3,512 ఖర్చు పెట్టేది, 3,512. 17-18 అధ్యక్ష 3,600 ఖర్చు పెట్టినది, 3,600. 18-19 అధ్యక్ష 4,100 ఎలక్షన్ ఇయర్, 4,100 ఖర్చు కేటాయించి 356 మాత్రమే ఖర్చు పెడతారు అధ్యక్ష. అంటే 24,000 కోట్లకు కాను 16,512 కోట్లు వాళ్ళు కేటాయింపులు చేసి, అంటే వాస్తవానికి వాళ్ళ మీద బాధ్యత ఉండేది 87,000 కోట్లు. 87,000 కోట్లను 24 కుదిచ్చి ఆ 24 గాను కూడా 16,512 కోట్లు వాళ్ళు కేటాయించి కేవలం 15,279 కోట్లు ఖర్చు పెట్టి, అంటే దాదాపు 24,000కు గాను 15,000 కోట్లు ఖర్చు పెట్టినారంటే ఇంచుమించు 9,000 కోట్లు ఇంకా పెట్టేది మిగిలిచ్చి కాక అధ్యక్ష, ఫుల్ బడ్జెట్ అధ్యక్ష తమాషా. మీరెందుకు పెట్టలే అని చెప్పి మమ్మల్ని రోజు అడుగుతారు కదా అధ్యక్ష. 19-20లో వాళ్ళు లాస్ట్ బడ్జెట్ ఓటన్ అకౌంట్ కూడా ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టినారు. వాళ్ళు ఎంత పెట్టినారు అధ్యక్ష? గుండు సున్నా. వాళ్ళ ప్రోగ్రామ్ కు వాళ్ళే కేటాయింపు చేయకుండా, వాళ్ళ ప్రోగ్రామ్ కు వాళ్ళే పెట్టకుండా దినరోజు అందరికీ ఏలు పెట్టి వాళ్ళు చూపిస్తారు. పోనీ అట్లని చెప్పి వాళ్ళ అమాయకుల, వాళ్ళకి అంకెల గురించి తెలియదా అంటే అమాయకులేం కాదు అధ్యక్ష. నీరు చెట్టుకు చెప్తా అధ్యక్ష ఎంత పెట్టినారు. నీరు చెట్టు 14-15 అధ్యక్ష నీరు చెట్టుకు 0 కేటాయింపు, 0 ఖర్చు. 15-16 అధ్యక్ష నీరు చెట్టు 72 కోట్లు కేటాయిస్తారు, 496 కోట్లు ఖర్చు పెడతారు అధ్యక్ష. కేటాయింపు 72, 496. ఎందుకంటే నీరు చెట్టు ఎవరు అధ్యక్ష పనులు చేసిండేది? దాని తర్వాత అధ్యక్ష 16-17, 110 అధ్యక్ష కేటాయింపు, 110 ఒక్కసారి అంటే పొరపాటు అనుకోవచ్చు. 16-17 అధ్యక్ష 110 కోట్లు కేటాయించి 1,217 కోట్లు ఖర్చు పెడతారు అధ్యక్ష. ఎక్కడన్నా విన్నామా అధ్యక్ష? కేటాయింపు అంత పదంతులు ఖర్చు ఎక్కడన్నా విన్నామా? కని విని 17-18 అధ్యక్ష మళ్ళీ 110 ఖర్చు పెడతారు అధ్యక్ష. అది అంకెలు కూడా ఎట్లా అంటే దింపినారు ఊరికి ఎట్లా, మళ్ళీ మార్చేది కూడా ఎందుకని ఓపిక లేక. ఖర్చు పెట్టేది ఎంత అధ్యక్ష? 921 ఖర్చు పెడతారు. అదేవిధంగా 18-19 ఎలక్షన్ ఇయర్ 500 కోట్లు కేటాయింపు చేసి 2,215 కోట్లు అధ్యక్ష ఖర్చు పెట్టారు. 794 కోట్లు అధ్యక్ష 793 కోట్లు కేటాయించి నీరు చెట్టుకు 4,850 కోట్లు ఖర్చు పెడతారంటే 6 అంతలు ఖర్చు పెడతారు అధ్యక్ష. కేటాయింపు కంటే 6 అంతలు ఎక్కడ? నీరు చెట్టు. ఎందుకంటే నీరు లేదు చెట్టు లేదు అధ్యక్ష. మొత్తం తెలుగుదేశం కార్యకర్తలు దోచుకొని మట్టి తీయడము అమ్ముకోవడం, మట్టి తీయడం, మట్టి పని చేయకుండా బిల్లులు చేసుకోవడం రకరకాల అధ్యక్ష ఇది. కానీ వాళ్ళ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ రుణమాఫీకి వచ్చినప్పుడు మాత్రము కేటాయింపు కూడా చేయలేదు చూడండి అధ్యక్ష. కేటాయింపు కూడా చేయలే. చాలా మంది సభ్యులకు, వాళ్ళ గౌరవ సభ్యులకు బుక్కులు చూసుకున్నారు లేదో, కేటాయింపులు కూడా చేయలే. ఇది వీళ్ళు చేసిన డ్యామేజ్. అంటే ఏదో రైతులు పాపం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే వాళ్ళని పోయి వాళ్ళని డిస్టర్బ్ చేసి వాళ్ళని కట్టనీయకుండా చేసి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని అంటే ఒక చెనక్కాయ రైతుకు 8,000 కాకుండా 15,000 నమ్మకాన్ని బట్టి బ్యాంక్ ఇస్తున్నాడు అధ్యక్ష. అట్లాంటి వీళ్ళు చేసిన పనికి ఏమంటే అది ఇవ్వము, ఓన్లీ 8,000 మేము ఇచ్చేదని చెప్పి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అనేది నేర్పించి పెట్టినారు. ఇది వాళ్ళు చేసిన డ్యామేజ్. ఈ రోజు వాళ్ళు మళ్ళా మన మీద క్వశ్చన్ అంటే అధ్యక్ష పెట్టినారా లేదా అని. ఇది అధ్యక్ష మేనిఫెస్టోలో ఏమనుంది అధ్యక్ష, వెరీ క్లియర్ గా ఏమనుంది మేనిఫెస్టోలో? ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసము 50,000 ఇస్తాము, పంట వేసే సమయానికి మే నెలలో 12,500 చొప్పున ఇస్తాము. ఇది ఎప్పటి నుంచి యాక్చువల్ గా
వచ్చే సంవత్సరం నుంచి ఇవ్వాల్సినది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇది రాజశేఖర రెడ్డి గారి ఆశయాల మేరకు ఉన్న ఈ ప్రభుత్వం అని చెప్పి, రైతుల పక్షపాతి ప్రభుత్వం అని చెప్పి ముందరినే అడ్వాన్స్ చేసి ఇస్తుంటే దానికి కూడా పేరు పెడుతున్నారంటే దీనికి ఒకటే అధ్యక్ష, దీనికి కేవలం ఏమంటే ఏదో ఒకటి బురద జల్లల్లా, ఏదో ఒకటి బ్లేమ్ చేయాలా, ఏదో ఒకటి చేయాలని తప్ప వాస్తవాలు ఏది లేదు. ఎందుకంటే మేము చెప్పేటివి ఎట్లన్నా పోవచ్చు, ఈ అంకెలు అయితే తప్పులు పోవు కదా అధ్యక్ష. కాబట్టి దయచేసి ఏదన్నా కానీ, ఇంకోటి అధ్యక్ష, డబ్బులు కేంద్ర ప్రభుత్వం, మీకు ఎందుకు బాధ కేంద్ర ప్రభుత్వం ఇస్తే? కేంద్ర ప్రభుత్వం ఇవ్వచ్చు, ఇంకో నచ్చితే ఇంకెవరన్నా ఇవ్వచ్చు, మీకు బాధ ఎందుకు అని. ఏదైనా కానీ అధ్యక్ష, ఎప్పుడైనా కానీ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్, సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ రెండు రకాలు ఉంటాయి, సిఏపిఎస్, సిఎస్ఎస్. దాంట్లో ఒక దాంట్లో ఏమో డైరెక్ట్ గా టోటల్ గా కేంద్రం ఇస్తుంది, ఒక దాంట్లో సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్స్ లో కేంద్రం ఇస్తుంది, రాష్ట్రం ఇస్తుంది, రకరకాలు ఉంటాయి అధ్యక్ష, పర్ముటేషన్స్, కాంబినేషన్స్. మన ప్రకారంగా మనం నచ్చినది మనం చేసుకుంటాం. అట్లాంటి ఇప్పుడు ఈ రోజు అధ్యక్ష మన నీరు చెట్టు వాళ్ళు చేసేది అన్ని లింకప్ కాదు అధ్యక్ష, ఎన్ఆర్ఈ చేస్తా అప్పుడు మాత్రం అది బాగుందా? ఇది మాత్రం బాగలేదు పాపం, ఆడ ఆదాయం వస్తుంది కదా అధ్యక్ష, ఇది ఆదాయం రాదు కదా, ఏమన్నా అర్థం ఉంది అధ్యక్ష? కేంద్రం నుంచి ఇంకోటి అధ్యక్ష, కేంద్రం నుంచి వస్తుండే డబ్బులు అంటే ఎస్ అది హక్కుగా వస్తుంది, ఎందుకు రాదు అధ్యక్ష? ఇక్కడ కేంద్రానికి నిధులు ఎక్కడి నుంచి వస్తుండే అధ్యక్ష? డివిజిబుల్ పూల్కి ఎక్కడి నుంచి వస్తుండే? రాష్ట్రంలో, ప్రతి రాష్ట్రంలో, భారతదేశంలో ప్రతి ఒక్కరు కడుతున్న పన్నులే కేంద్రానికి పోతున్నాయి. డెవల్యూషన్ ద్వారా కొంత డైరెక్ట్ మనకు వస్తుంది, డెవల్యూషన్ ద్వారా వచ్చినది మనం ఇష్ట ప్రకారం ఖర్చు పెడతాం. కేంద్రానికి ఎక్కడైతే బాధ్యత ఉందో వాళ్ళు ఏమంటున్నారు, మ్యాచింగ్ గ్రాంట్ మీరు కూడా కలిపి మేము కలిసి పెట్టండి అని. కానీ కేంద్రానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన దగ్గర నుంచే కదా అధ్యక్ష వస్తుండేది, అదే పన్నులోనే ఒక భాగం. ఇవన్నీ వాళ్ళకి తెలియదు అధ్యక్ష, అన్ని తెలుసు అధ్యక్ష. వాళ్ళకు బాధ, వాళ్ళ బాధ అంతా ఏమంటే చంద్రన్న బాట అని పెట్టుకున్నారు కదా అధ్యక్ష, దాంట్లో కేంద్రం నిధులు కాదు అధ్యక్ష, మొత్తం కేంద్రాన్ని, కనీసం ప్రధానమంత్రి పేరు కూడా పెట్టలే, పేరు కూడా పెట్టలే. వాళ్ళు మళ్ళీ ఎట్లా చెప్తున్నారంటే అధ్యక్ష, వాళ్ళ స్కీములు వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఎట్లా అంటే అసలు విపత్తుల్నే ఆపేస్తాం, సైక్లాన్నే జయిస్తాం. చూడలేదా? విన్నాను, మర్చిపోయినాను అధ్యక్ష, అసలు సైక్లానే జయిస్తాము. సైక్లాన్ ఆంధ్రప్రదేశ్ చూస్తే భయపడుతుందంట, ఎక్కడైనా సైక్లాన్ ఆంధ్రప్రదేశ్ చూసి భయ. ఇవన్నీ స్కీములు పెట్టి ఈ రోజు మనం ఏదో చేస్తున్నాం, 45 రోజులు అయింది, ఏదో పాపం బాగా చేస్తున్నాం చెప్పి ఒప్పుకోవాలన్స్ అధ్యక్ష. జలఫిరంగులు అధ్యక్ష, జలఫిరంగులు అంట, జలఫిరంగులతో మొత్తం పంటలు పండుతాయంట అధ్యక్ష. జలఫిరంగుల సంగతి ఏమో కానీ ఫిరంగులు ఆడిపోయినా పైపులు మాత్రం టీడీపీ కార్యకర్తలు ఇంట్లో ఉన్నాయని చెప్పి మాకు తెలిసింది అధ్యక్ష. ఇది వాళ్ళు చేసినట్టు దయచేసి అధ్యక్ష, ఇవన్నీ కాదు కానీ ఎప్పుడైనా కానీ మంచి జరిగినప్పుడు మంచి అనల్లా, ఇంకా ఏమైనా ఉంటే సలహా ఇవ్వాలి, ఇంకా ఇంతకంటే బాగా చేస్తే బాగుంటుందని. కానీ దిన రోజు పొద్దున్న లేసిన నుంచి ప్రతి దానికి పేరు పెట్టుకుంటుంటే ఎట్లా అధ్యక్ష? ఇది అన్యాయం అధ్యక్ష. ఆదిరెడ్డి భవానీ గారు, ఆదిరెడ్డి భవానీ గారు, ఆయన మెయిన్ సిగ్నేచర్, ఆయన ఏం మాట్లాడతారు? థ్యాంక్ యూ సార్, చాలా చాలా బాగా చెప్పారు సార్ ఫైనాన్స్ మినిస్టర్ గారు, లెక్కలు బాగా చెప్తున్నారు కానీ కింద మాత్రం రైతాంగానికి భరోసా మాత్రం ఏమాత్రం ఇవ్వలేదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష నేను చెప్పే మాటలు అధ్యక్ష, ఇప్పుడు మేము అడిగింది రైతుల గురించి అధ్యక్ష, వారు మొత్తం నీరు చెట్టు దగ్గర నుంచి రేణుగంధం అందరు రోజు చెప్పి చచ్చే అధ్యక్ష, అది మేము క్లియర్గా అడిగాము. 12,000 రూపాయలు మీరు ఇస్తా అని చెప్పేసి మేనిఫెస్టోలో క్లియర్ గా పెట్టారు, దీంట్లో రన్నింగ్ లో ఉన్నటువంటి అన్లాస్కి ఏవో తీయేస్తా అని చెప్పారా? అది తగ్గించి మీరు ఇంకా 2,000 తగ్గించి 12,000 రూపాయలు ఇవ్వటం ఏం న్యాయము? అలాగే గౌరవ మంత్రి గారు చెప్తూ కౌలు రైతుల గురించి చెప్పారు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో కల్టివేషన్ సర్టిఫికేట్ కానీ లోన్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ కానీ ఇచ్చి వాళ్ళకు గుర్తింపు తీసుకొచ్చింది మా ప్రభుత్వం అధ్యక్ష. ఈ రోజు వరకు కూడా చరిత్రలో ఎవరు చేయని విధంగా ఈ కౌలు రైతులు గుర్తింపు ఇచ్చారు అధ్యక్ష. కానీ ఈ రోజు ఒక మంచి చట్టం తీసుకొస్తా అంటారు, కానీ దాని మూలంగా గ్రామాల్లో చాలా ఆందోళన చెందిన పరిస్థితి ఉంది అధ్యక్ష, తప్పకుండా చైతన్యపరచాలి, అందరిలో కూడా ఎలాంటి అపోహలు రాకుండా కూడా తప్పకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలు ఉంది అధ్యక్ష. అలానే క్లియర్ గా ఈ అన్నదాత సుఖీభవాల గురించి క్లియర్ గా తీసినందుకు, అలాగే వీరు పెట్టినటువంటి పథకం గురించి కూడా క్లారిటీగా, వీరు నెల నెల 10 సంవత్సరం ఎన్ని విడతల్లో ఇవ్వబోతా ఉన్నారు, ఎలా ఇవ్వబోతా ఉన్నారు, ఎందుకంటే మమ్మల్ని విడతల పార్టీ అన్నారు, వాళ్ళన్ని కూడా అన్ని విడతలుగా ఇస్తా ఉన్నారు అధ్యక్ష. చూస్తా ఉన్నాం అమ్మఒడి కూడా మేనిఫెస్టో ఒకటి ఉంది, ఇవాళ ఇస్తుంది ఒకటి ఉంది, అలాగే ప్రతి ఒక్క మేనిఫెస్టో ప్రతి ఒక్క అంశం పైన కూడా వీరు మాట మార్చారు కాబట్టి మాట తప్పమో మడం తిప్పమో అన్నారు కానీ తప్పి ప్రతి విషయంలో కూడా మాట తప్పుతున్నారు, ప్రతి విషయంలో కూడా మడం తిప్పుతారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష వచ్చిన రిక్వెస్ట్ అధ్యక్ష, అధ్యక్ష నిన్న మీరు లేరు, మా సభ్యులు ఒక క్వశ్చన్ మీద అడిగినప్పుడు చిన్న సమస్య జరిగింది అధ్యక్ష,
పోడియంలోకి రానటువంటి సత్యనారాయణ గారు రెస్పాండ్ చేయడం నిజంగా చాలా బాధాకరమైన అధ్యక్ష. మధు కూర్చోండి, మధు కూర్చోండి, ఏ మధు, మధు కూర్చోండి, ఏ కూర్చోండి ప్లీజ్. ఐఎమ్ నాట్ అలౌవింగ్ దట్ థింగ్ హియర్. యూ మస్ట్ కన్ఫైడ్ టు యువర్ క్వశ్చన్. యూ మస్ట్ కన్ఫైడ్ టు యువర్ క్వశ్చన్. ఐఎమ్ నాట్ అలౌవింగ్ దట్ థింగ్. రైట్. వాస్తవానికి అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పినట్లు ఆందోళన ఎవరు చెందడం లేదు అధ్యక్ష. వాళ్ళు చెందుతున్నారు ఆందోళన. ఆందోళన వాళ్ళకుంది. ఎందుకు వాళ్ళకు ఆందోళన ఉందంటే, ఎందుకంటే ప్రతి ఒక్కటి వీళ్ళు అమలు చేస్తున్నారే ప్రతి ఒక్కరు. ఎందుకంటే వాస్తవానికి అమ్మఒడి మామూలు తెలుగు చదివిన 5వ తరగతి పిల్లోని కూడా అర్థమవుతుంది అధ్యక్ష. మా మేనిఫెస్టో చదివితే పెద్ద పదాలు కూడా లేవు. దాన్ని అర్థం చేసుకోకుండా రోజు ఏదో ఒకటి బురద చల్లారని చెప్పి ఆందోళన ఎక్కువైపోతుంది అధ్యక్ష. ఎందుకంటే మాట మాట్లాడితే ఏమంటారంటే ఆ విధంగా ముందుకు పోతున్నామని, ఆ విధంగా ముందుకు పోయి ఆ పక్క వరకు పోయినారు అధ్యక్ష. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి మనవి చేస్తున్నా అధ్యక్ష. లోన్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్స్ ఇచ్చాము గత ప్రభుత్వంలో అని చెప్పి నేను చెప్తున్నాను అధ్యక్ష. సభ్యుడు కొత్త సభ్యుడి అధ్యక్ష వాస్తవాలు తెలియకపోవచ్చు. ఆ సర్టిఫికేట్ చట్టాన్ని 2011లో అప్పుడున్న ప్రభుత్వం చేసింది అధ్యక్ష. ఆ చేసి చట్టాన్ని చేసి ఎలిజిబుల్ సర్టిఫికేట్లు ఇవ్వడం అనేది అప్పటి నుంచి వచ్చింది అధ్యక్ష. 2011 నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది అధ్యక్ష. ఏదైతే ఇప్పుడు రైతు భరోసా ఇస్తున్న వైఎస్ఆర్ రైతు భరోసా ఉందో అది పెడుతుంది అధ్యక్ష. వాళ్ళకి వచ్చి 1000 3000 విడత విడతలకు ఇచ్చేది కాకుండా ఒకేసారి రైతుకు వచ్చి పంటకెళ్లే ముందు రేపు రబీలో వారికి వచ్చే కార్యక్రమాన్ని చేయాలని, వారికి పెట్టుబడిగా ఉండాలని 12 రూపాయలు ఒకేసారి ఇస్తున్నాం అధ్యక్ష. అది కూడా దాని ద్వారా క్వశ్చన్ నెంబర్ 370 మినిస్టర్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్. అధ్యక్ష, వెదర్ దేర్ ఇస్ ఎనీ ప్రపోజల్ విత్ ద గవర్నమెంట్ టు ఎస్టాబ్లిష్ మెగా ఇండస్ట్రియల్ అధ్యక్ష. మొదటి ప్రశ్నకి అవును అధ్యక్ష. ఐ విల్ గివ్ యు ది కొనకొండ మెగా ఇండస్ట్రీ. అలాగే రెండో ప్రశ్నకు అధ్యక్ష, ఇఫ్ సో ఎనీ ఫండ్స్ అలొకేటెడ్ ఇన్ ద ఫాస్ట్ 5 ఇయర్స్? నో ఫండ్స్ హ్యావ్ బీన్ అలొకేటెడ్ అధ్యక్ష. మూడో ప్రశ్నకు అధ్యక్ష, ద నంబర్ ఆఫ్ కంపెనీస్ హు ఆర్ రెడీ టు ఇన్వెస్ట్ ఇన్ ద సెట్ హబ్? అట్ ప్రెసెంట్ దే ఆర్ నో కంపెనీస్ రెడీ టు ఇన్వెస్ట్ అధ్యక్ష, బికాస్ దెర్ బీన్ నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్ డెవలప్మెంట్. మేడిచెట్టి వేణుగోపాల్. అధ్యక్ష, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ టు స్పీక్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ దిస్ అసెంబ్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అధ్యక్ష. Thank you very much, Honorable Chief Minister, for bringing me here. And thank you very much for the people of Darsi who brought me here, who sent me here with the greatest ever majority. Sir, industrialization is the process by which an economy is transferred from primarily agricultural to the one based on manufacturing of goods. Industrialization has to be regarded as synonymous with economic growth and development. No country or state desirous of rapid growth can afford to neglect industrialization. Agriculture is overburdened due to the population increase, and there is a huge stress on the society because of this. The land remains same, whereas the population increased continuously. Added to that, we are also converting the agricultural lands into concrete jungles. We need to find a way for the future and the sustainability of the future and our economy. Adhyaksha, India is set to become the youngest nation by 2020. With an average age of 29 years, every third
సిటిజన్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొవైడ్ దెమ్ ద ఆపర్చునిటీస్ అండ్ షో దెమ్ ద వే అండ్ ద పాత్ ఫర్ ద ఫ్యూచర్ ఇండస్ట్రియలైజేషన్ ఇస్ ద ఓన్లీ వే టు ప్రొవైడ్ ద లార్జ్ స్కేల్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఆల్సో టు హెల్ప్ ద నేషన్ ఆర్ ద స్టేట్ విత్ ద ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ హెస్ బీన్ ప్లాన్డ్ విత్ ఫోర్ నోడ్స్ అవుట్ ఆఫ్ విచ్ వన్ ఈస్ ద దొనకొండ మెగా ఇండస్ట్రియల్ హబ్ అరౌండ్ 25,062 acres హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ అక్రాస్ 21 villages ఇన్ దొనకొండ మండల్ ఆఫ్ దర్సీ కాన్స్టిట్యున్సీ విచ్ ఆర్ మోస్ట్లీ బిలాంగింగ్ టు ద గవర్నమెంట్ ల్యాండ్స్ అండ్ వెల్ సూటెడ్ ఫర్ సెటింగ్ అప్ ఎ మెగా ఇండస్ట్రియల్ హబ్ దొనకొండ ఈస్ suitable for heavy industrial engineering, aviation industry, logistics hubs. The advantages are, it is about 140 kilometers from well connected with the highways, and just a kilometer away from the proposed Anantapur and Amaravati Super Express Highway. It also has got a airport which was built during the British for refueling aircrafts during the World War II. It has got a railway station as well. Also, it is in the district of Prakasam where the proposed Adhyaksha, 9 gantala modulu pettam Adhyaksha. 9 gantala modulu pettam Adhyaksha. చూస్తే నాకు తెలిసి మూడో క్వశ్చన్ అయిపోయినట్టుండే నాలుగో క్వశ్చన్ కూడా కనీసం ముందు అడుగు వేయలేకపోతా ఉన్న పరిస్థితి. అధ్యక్ష, ఆశ్చర్యం కల్పించే విషయం ఏంటంటే అధ్యక్ష, సత్యప్రసాద్ గారు క్వశ్చన్ వేసినారు, ఆయన వేసిన క్వశ్చన్కు మంత్రులు రిప్లై చేసిన తర్వాత కూడా మళ్ళీ ఆయనకు తిరిగి మైక్ ఇచ్చారు. మంత్రులు మామూలుగా రిప్లై చేసిన తర్వాత, వాళ్ళు క్వశ్చన్ వేసిన తర్వాత, మంత్రులు రిప్లై చేసిన తర్వాత మామూలుగా ఇట్ ఇస్ క్వశ్చన్ ఇస్ సీల్డ్, ఇట్ ఇస్ ఆన్సర్డ్. అటువంటిది మళ్ళీ మీరు పెద్ద మనసుతో మళ్ళీ సత్యప్రసాద్ గారికి మళ్ళీ ఆన్సర్ చేయమని చెప్పి, మళ్ళీ మీరు రిబట్ చేయమని చెప్పి మళ్ళీ తనకు అవకాశం ఇచ్చినారు. మళ్ళీ ఆయన మాట్లాడడం మొదలుపెట్టారు. ఆ తర్వాత కూడా ఇంకా మళ్ళీ దీన్ని ఎందుకు పెద్ద చేయడం ఎందుకులే అని చెప్పి మా మంత్రులు కూడా ఇంకా సరేలే అని చెప్పి నెక్స్ట్ క్వశ్చన్ కూడా పోయేదానికి కూడా రెడీ అయ్యారు. మీరు కొమ్మని చెప్పారు. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు లేచి నేను మాట్లాడతా అని చెప్పి మళ్ళీ ఏదైతే చెప్తారు. ఎక్కడ అధ్యక్ష ఇది? ఇప్పుడు బేసికలీ ఆ మేనిఫెస్టో బేసికలీ ప్రతిరోజు అధ్యక్ష ఇది జరుగుతూనే ఉంది. ఒక అబద్ధం చెప్తారు, ఆ అబద్ధాన్ని నిజం అని చెప్పి 100 సార్లు చెప్తే అది అబద్ధం నిజం అవుతుంది అని చెప్పి నమ్మించడం కోసం మొత్తం శాసనసభలో ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇది మేనిఫెస్టో, ఇది మాకు 2 పేజీల మేనిఫెస్టో. ఇందులో ఏం, ఈ మేనిఫెస్టోలో రాసిన ప్రతి లైను, ఈ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశము మేము ఒక ఖురాన్లా, ఒక బైబుల్లా, ఒక భగవద్గీతలా భావిస్తా ఉన్నాం. కాబట్టి ఈ రోజు ఇదే మేనిఫెస్టో ప్రతి మంత్రి దగ్గర ఉంది, ఇదే మేనిఫెస్టో ప్రతి ఎమ్మెల్యే దగ్గర ఉంది, ఇదే మేనిఫెస్టో గవర్నమెంట్ లో పనిచేస్తా ఉన్న ప్రతి అధికారి దగ్గర ఉంది, ఇదే మేనిఫెస్టోలో మా వెబ్సైట్ లోకి వెళ్ళి నొక్కితే ఎక్కడికైనా కూడా అందుబాటులో ఉంది. మా ప్రతి కార్యకర్త, గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా ఈ మేనిఫెస్టో ప్రతి ఒక్కరి దగ్గర అందుబాటులో ఉంది. అధ్యక్ష, ఈ మేనిఫెస్టో అన్నది పూర్తిగా అన్ని రకాలుగా అందరి దగ్గర అందుబాటులో ఉంది. దీంట్లో మెన్షన్ చేసిన ప్రతి మాట, ప్రతి లైను తూచా తప్పకుండా ఇక్కడ అమలు చేస్తా ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ మేనిఫెస్టోని చూపించే మేము ఓట్లు అడిగాం. ఈ మేనిఫెస్టో చూపించిన తర్వాతనే, మేము ఓట్లు అడిగిన తర్వాతనే ప్రజలు మాకు ఓట్లేసి ఈ స్థానంలో మాకు మమ్మల్ని కూర్చోబెట్టారు. ఇందులో మెన్షన్ చేసిన ప్రతి లైను తూచా తప్పకుండా మేము చేస్తా ఉన్నా కూడా ప్రతిదీ కూడా ఇంకా అన్ని విషయాలను వీళ్ళు చేస్తా ఉన్నారు, వీళ్ళకి ఎక్కడ మంచి పేరు వస్తా ఉంది అని చెప్పి ఏకంగా ఈర్ష్యతో, దుగ్ధతో, ఆక్రోశం తట్టుకోలేక దీంట్లో నుంచి, ప్రతి దాంట్లో నుంచి అబద్ధం చెప్పడం, అబద్ధం చెప్పి క్లియర్ కట్ గా దీంట్లో ఉన్నా కూడా
క్లియర్ కట్ గా ప్రతి అంశము దీంట్లో ఉన్నా కూడా లైన్ బై లైన్ క్లియర్ గా క్లారిటీతో ఉన్నా కూడా దాంట్లో నుంచి అబద్ధాలు చెప్పడం, దాంట్లో మళ్ళీ లేదు అని చెప్పి వీళ్ళంతా కీళ్ళే అనుకోవడం, వీళ్ళంతా కీళ్ళే దాని గురించి మళ్ళీ మాట్లాడడం, మళ్ళీ వక్రీకరించడం ఎక్కడికి అధ్యక్ష ఇది? దీంట్లో వెరీ క్లియర్ గా ఇదే రైతులకు సంబంధించి ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం 50,000 ఇస్తాం, పంట వేసే సమయానికి మే నెలలోనే 12,500 చొప్పున ఇస్తాం అని చెప్పి ఇంత క్లియర్ గా రాశాం. 50,000 ఇస్తాం, 12,500 అంటే దాని అర్థం 4 దఫాల్లో ఇస్తాము అని చెప్పి క్లియర్ కట్ గా ఉంది. దాని అర్థం ఇది మేము అధికారంలోకి వచ్చేసరికి మే 29వ తారీఖు, మే 30వ తారీఖు మేము అధికారంలోకి వచ్చాం. అంటే దీని అర్థం మేము ఇవ్వాల్సింది మళ్ళీ నెక్స్ట్ మేలో ఇవ్వాలి. అలాంటిది రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు అని చెప్పి దాన్ని అడ్వాన్స్ చేసి రబీలో అన్న కనీసం రైతులకు అందుబాటులోకి తీసుకొని రావాలని చెప్పి అక్టోబర్ 15వ తారీఖునే ఇది ఇచ్చేదానికోసం అన్ని సన్నాహాలు చేసుకుంటూ ఏకంగా బడ్జెట్ లో కూడా దీన్ని ప్రతిపాదిస్తే 12,500 రూపాయలు ఇచ్చేదానికి ప్రతి లైను, దీంట్లో ఉన్న ప్రతి లైను మనస వాచ కర్మల దీనికి కట్టుబడి ఉండి ప్రతిదీ కూడా చేస్తా ఉంటే దాన్ని కూడా అర్థం చేసుకొని మంచి మనసుతో కంగ్రాచులేట్ చేయాల్సింది పోయి వక్రీకరిస్తూ దాంట్లో మళ్ళా అబద్ధాలు మోసాలతో దీన్ని సదర్వత్వం తప్పుదావ పట్టించే కార్యక్రమం ప్రతిరోజు జరుగుతానే ఉంది అధ్యక్ష. నిన్న ఇదే, మొన్న ఇదే, ఈ రోజు ఇదే. వీళ్ళకి అసలు చర్చ జరగాలని, సభ ద్వారా ప్రజలకు మంచి జరగాలి అన్న ఆలోచన వీళ్ళకి లేవు. ఎంతసేపు ఉన్నా కూడా అబద్ధాలు చెప్పాలి, వక్రీకరించాలి, ఎలా మోసం చేయాలి, సత్యదూరమైన మాటలు ఎలా చెప్పాలి అన్న దిక్కుమాలిన ఆలోచన తప్ప వేరే ఎటువంటి ఆలోచన ఉంటుంది. దయచేసి ఇంతటితో ఇప్పటికైనా ఆపండి అధ్యక్ష. మళ్ళీ మళ్ళీ ఇచ్చుకుంటూ పోతా ఉంటే ఇది ఎక్కడికి పోతా ఉందో తెలియదు. 10 సార్లు ఆయన మాట్లాడాలని మళ్ళీ మేము మాట్లాడతాం, ఇది ఎక్కడికి పోతా ఉంది? కాబట్టి దయచేసి క్వశ్చన్ ఆరు పూర్తి చేసేయండి. క్వశ్చన్ ఇంకా 10 క్వశ్చన్లలో 4 క్వశ్చన్లు అయినా ఇంకా 6 ఉన్నాయి. తర్వాత మన గవర్నర్ గారి ప్రమాణ స్వీకారానికి పోవాల్సిన పరిస్థితి ఉంది, అందరికీ తెలిసిన విషయమే. ఆ టైం వచ్చేసరికి ఇంకా పూర్తిగా హౌస్ కూడా మళ్ళీ పోస్ట్పోన్ అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి ముందడుగు వేయమని చెప్పి కోరుతా ఉన్నా అధ్యక్ష. మీతో అడ్మినిస్ట్రేషన్ సమాధానం లేదండి. ప్రశ్న ఉత్పన్నం కాదు. ఓకే చెప్పండి. దొంగకొండ ఇండస్ట్రియల్ హబ్ హ్యాస్ గాట్ మెనీ అడ్వాంటేజెస్. వన్, ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు అమరావతి, అబౌట్ 140 కిలోమీటర్స్ అవే. 2, it is just 1 kilometer away from the proposed super express highway, that is Anantapur to Amaravati. It has got an airport which was developed during the British time. It was used for the World War II refueling the aircrafts, which can be improvised. It has got a railway station, and also it is very near to the proposed ports, either Ramayapatnam port or Odarevo port, sir. So these are the advantages for Donnakonda, for having developed or to get developed the state. The previous government has lacked the political will to develop this industrial hub. They did not provide the necessary approvals to the government of India. Otherwise, we would have got the funds from government of India for the pride industry. Our government is well equipped and our honorable chief minister is well focused, and I request him to develop this Donnakonda hub into a mega industrial hub, because this is the most cherished dream of people of Darsi. I request honorable chief minister to focus on this and start the activities soon, sir. Thank you very much. Minister Industries. Adhyaksha, Gauru sabhyulu cheppinattuga గత 5 సంవత్సరాల్లో అప్పుడుండే ప్రభుత్వం కేవలం వాళ్ళ షార్ట్ కమింగ్స్ వల్ల ఇదే ప్రాజెక్టు కేవలం ఏమైందంటే, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రైడ్ అనే చెప్పే ప్రాజెక్టు ప్రతి రాష్ట్రానికి ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరారు అధ్యక్ష. ఈ ప్రైడ్ అనే ప్రాజెక్ట్ అంతే ఏం లేదు అధ్యక్ష, ఇట్స్ రీజనల్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎంటర్ప్రైజెస్. అది త్రూ పబ్లిక్ సెక్టర్ పీపీపీ ద్వారా చేయాలనుకున్నారు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం అడిగింది కేవలం 5,000 ఎకరాలు మాకు దొనకొండలో ఇవ్వండి,
ఈ 5,000 ఎకరాల ద్వారా మీకు తప్పనిసరిగా ఒక గొప్ప ఇండస్ట్రియల్ హబ్ తీసుకొని వస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. 2015లో అప్పుడుండే ఏపీఐసి ఎండీ చైర్మన్ గారు కూడా లెటర్ రాయటం కూడా జరిగింది అధ్యక్ష, మాకు ఈ స్కీమ్ కావాలని. కానీ అలాగా వాళ్ళు చెప్పినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పి కూడా వాళ్ళు మీకు 5,000 ఎకరాలు మాకు కేటాయిస్తే తప్పనిసరిగా మేము ఆ ప్రాజెక్ట్ తీసుకొని వస్తాం కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. కేవలం గత ప్రభుత్వం వైఫల్యం వారి తర్వాత 2,450 ఎకరాలు వరకే పరిమితం చేసి ఇంకొక 2,550 ఎకరాలు చేస్తుంటే ఈ రోజు మనకి గొప్ప ఇండస్ట్రియల్ హబ్ వచ్చేది అధ్యక్ష. అలాగే గౌరీ సభ్యులు చెప్పినట్టుగా అధ్యక్ష తప్పనిసరిగా మా ముఖ్యమంత్రి గారు దొనకొండలో కొత్త ప్రాజెక్ట్ తీసుకురాబోతున్నారు అధ్యక్ష, అతి తొందరలో కూడా ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయబోతారని చెప్పి మీ ద్వారా ఈ సభకు తెలుసుకుంటాను అధ్యక్ష. థ్యాంక్ యూ. మినిస్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. అధ్యక్ష ఏ ప్రశ్న లేదండి, దీర్ఘసింగ్ ప్రశ్న ఉత్పన్నం కాదండి. జోగేశ్వరరావు గారు, జోగేశ్వరరావు గారు, వెగుళ్ళ జోగేశ్వరరావు గారు, జోగేశ్వరరావు గారు రైట్. ఎల్ఏక్యూ నెంబర్ 374 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్. సిక్స్ కోసం మధ్యం కోసం సిక్స్ వన్ థర్టీ ఆనం రామనారాయణ రెడ్డి గారు వేసినటువంటి 374 నిమాజనం తగు విధంగా పెంచుతూ కాంగ్రెస్ అసలు పార్టీ ఖర్చు పెంచేకుండా చేసింది. ఈ ప్రశ్న ప్రస్తుతం ఒప్పందం కాదు. ఆనం రామనారాయణ రెడ్డి గారు అధ్యక్ష చారిత్రక ప్రసిద్ధి గాంచిన సింహపురి పట్టణానికి దాదాపు కొన్ని శతాబ్దాల నుంచి ఉన్నటువంటి పేరు అధ్యక్ష రైతు వారీగా అక్కడ తాగునీటికి అన్నిటికీ ఉపయోగపడే విధంగా ఈ నెల్లూరు చెరువు అనేదాన్ని స్వర్ణాల చెరువు అని కూడా పిలుస్తారు అధ్యక్ష. ఆ చెరువుని ఇది ఇవాళ ఏర్పాటు చేసింది కాదు అధ్యక్ష, 1250వ సంవత్సరంలో ఆనాడు ఉన్నటువంటి కాకతీయ రాజులు నిర్మాణం చేసిన చెరువు అధ్యక్ష. అంత చరిత్ర కలిగినటువంటి ఆ చెరువు నిర్మాణంలో అనేక శతాబ్దాల నుంచి దశాబ్దాల నుంచి వచ్చిన ప్రతి ప్రభుత్వం కూడా దాన్ని కాపాడుకుంటూ వచ్చింది అధ్యక్ష. గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ నెల్లూరు నగరానికి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకి కావాలని ఆనాడు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వివేకానందరెడ్డి గారు కోరితే రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ప్రత్యేకంగా దానికి నిర్మాణానికి నిధులు ఇచ్చి ఒక రిజర్వాయర్ను ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మిగిలిన చెరువు అంతా కూడా రైతుల యొక్క అవసరాలకి రైతులకి నీటిని సరఫరా చేయడానికి పెట్టినటువంటి చెరువు అధ్యక్ష. ఆ చెరువులో రెండు విధాలుగా కూడా సర్ప్లస్ వేర్లు ఉన్నాయి అధ్యక్ష. ఇది పూర్వం నుంచి ఆనాడు ఉన్నటువంటి కాకతీయ రాజులు నిర్మాణం చేసినటువంటి మధ్యలో వచ్చినటువంటి బ్రిటిష్ ఇంజనీర్లు కూడా వాళ్ళు ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో మరి ఆ ప్రాంతంలో డెల్టా ప్రాంతంలో తీర్చిదిద్దడానికి రైతాంగానికి ఆ చెరువును తయారు చేయడం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష గత ప్రభుత్వంలో అంటే పోయిన 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం అమృత్ అనేటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చి అర్బన్ అథారిటీ నుంచి నెల్లూరు కార్పొరేషన్ కూడా అమృత్ ఫండ్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ అమృత్ ఫండ్స్ ని పెట్టి ఈ చెరువు బ్యూటిఫికేషన్ పేరుతో
ఉన్నటువంటి సర్ప్లస్ వేర్ ని తీసేశారు. నెల్లూరు వైపు ఉన్నటువంటి సర్ప్లస్ వేర్ ని పూర్తిగా మట్టితో పూర్తి చేశారు అధ్యక్ష. తర్వాత ఇంకొక సర్ప్లస్ వేర్ ఉంటే దాన్ని ఉన్నటువంటి హైట్ తగ్గించేసి వచ్చిన నీరంతా కూడా కన్నా నదికి వెళ్ళేటట్టు ఈ చెరువులో నీటి నిల్వ సామర్థ్యం తగ్గించే విధంగా గత ప్రభుత్వంలో ఆనాడు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా అంటే మున్సిపల్ శాఖ ద్వారా చేయడం జరిగిందండి. కానీ ఇవాళ ఉన్నటువంటి సమస్య ఏంటంటే అధ్యక్ష, ఆ చెరువు కింద ఇంకా ఆయకట్టుదారులు ఉన్నారు, రైతులు ఉన్నారు, వాళ్ళ నీటి సరఫరా జరగాలి. సర్ప్లస్ వేర్ క్లోజ్ చేస్తారు, స్లీజులన్నీ క్లోజ్ చేస్తారు అధ్యక్ష. ఇవాళ తమ దృష్టికి తమ ద్వారా మంత్రి గారు ఈ చెరువు కింద ఉన్నటువంటి ఆయకట్టుదారుల్లో నేను కూడా ఒక ఆయకట్టుదారు. ఆయకట్టుదారుల యొక్క పర్మిషన్ లేకుండా, రైతుల యొక్క సమాచారం లేకుండా మొత్తానికి ఆ చెరువు స్వరూపమే దాన్ని మట్టితో కట్టేసి పూర్తి చేశారు అధ్యక్ష. ఇవాళ దయనీయమైన పరిస్థితుల్లో ఉంది. నిధులేమో అమృత ఫండ్స్, ఈ అమృత ఫండ్స్ వచ్చాయి నెల్లూరు కంటే ఏదో అమృత భాండాగారం మా నెల్లూరు ప్రజలకు వచ్చిందని మేమందరం అనుకుంటే ఇవాళ కానకూట విషయం అనేటువంటి భాండాగారాన్ని మరి ప్రభుత్వం, గతంలో ఉన్న ప్రభుత్వం దించేది. ఆనాడు ఉన్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రి తీసుకున్న అనాలోచిత చర్యల వల్ల, ఆయన చేతగాని విధానాల వల్ల ఇవాళ ఈ స్వర్ణాల చెరువు ఇవాళ ఇంత అధోగతి పాలైంది. దాని కింద ఉన్నటువంటి ఆయకట్టుదారులందరూ ఇవాళ నష్టపోయే పరిస్థితి వచ్చింది. అందుకనే నేను ఇవాళ మంత్రి గారిని కోరేది, ఈ సర్ప్లస్ వేర్లన్నీ తొలగించడానికి ఎవరు అనుమతి ఇచ్చారు? పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ శాఖని మీరేమన్నా అడిగారా? ఇరిగేషన్ శాఖ ఇందులో దీన్ని ఈ సర్ప్లస్ వేర్ పూర్తి చేయండి, ఈ సర్ప్లస్ వేర్ సైట్ తగ్గిస్తండి అని ఏమైనా నివేదికలు ఇచ్చారా మీకు? ఆ నివేదికలు లేకుండా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళి ఆ సర్ప్లస్ వేర్ల్ని స్లూయిస్లన్నీ క్లోజ్ చేసి ఇవాళ దాని కింద ఉన్నటువంటి మాలాంటి ఆయకట్టుదారులందరికీ ఇవాళ దిక్కు లేని పరిస్థితి చేసిన పరిస్థితి. కాబట్టి నేను స్పష్టంగా మంత్రి గారిని అడుగుతున్నాను, దీని మీద ఏమైనా నివేదికలు మీ దగ్గర ఉన్నాయా? మెయిన్ ఇరిగేషన్ ట్యాంక్ ని సర్ప్లస్ వేర్ స్లూయిస్లు క్లోజ్ చేసేదానికి ఇరిగేషన్ శాఖ ఏమైనా మీకు నివేదిక ఇచ్చిందా, పర్మిషన్ ఇచ్చిందా? ఎవరి పర్మిషన్తో ఇవాళ అమృత డబ్బులు వచ్చినాయని చెప్పి దాన్ని దోపిడీ చేసుకోవడానికి ఇవాళ బ్యూటిఫికేషన్ పేరుతో ఇవాళ నెల్లూరు చెరువుని, స్వర్ణాల చెరువుని ఇవాళ మరి దాన్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారు. దాని కింద ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా ఇవాళ ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి నేను మంత్రి గారిని అడిగేది, ఇది ఒక పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంటే కాదు, స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు, నేను మంత్రి గారిని కూడా అడుగుతున్నాను, ఇరిగేషన్ శాఖ అధికారి అలాగే రెవెన్యూ అధికారులతో ఒక సమగ్రమైనటువంటి దాన్ని సర్వే చేయించి ఒక నివేదిక తెప్పించండి. ఎవరైతే అన్నాడు నిర్ణయాలు తీసుకోవడంలో కానీ నిర్ణయాలను అమలు చేయడంలో కానీ తప్పు చేశారో, తప్పు చేసినటువంటి వాళ్ళని శిక్షిస్తూ ఆయకట్టు కింద ఉన్నటువంటి ఆయకట్టు ఆయకట్టు ఉన్నటువంటి రైతాంగం యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి సమగ్రమైనటువంటి ఎంక్వైరీ స్నేహితులు యథావిధిగా నిర్మాణం చేయడానికి మంత్రి గారు చర్యలు తీసుకోవాలని చెప్పి తమ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు, అధ్యక్ష ఒక్క నిమిషం, కోటమిరెడ్డి గారు టైం అవుతుంది మనకి, గవర్నర్ గారు స్వేరింగ్ సార్ నీకు వెళ్ళాలి, మనందరూ కూడా టైం అవుతుంది, తొందరగా కంప్లీట్ చేయాలి. సార్, గౌరవ సభ్యులు రామ్ నారాయణ రెడ్డి గారు చెప్పింది నా నియోజకవర్గ సమస్య, పవిత్ర స్వర్ణాల చెరువు, పవిత్ర బారాషాహి దర్గా, మా గ్రామ దేవత ఇరుకళల పరమేశ్వరమ్మ తల్లి, ఇవన్నీ కూడా సాక్షిగా ఒక పెద్ద కుంభకోణం అది జరిగింది అధ్యక్ష. ఆనాటి కేంద్ర మంత్రి, ఈనాటి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు అమృత్ నిధులు నెల్లూరు తీసుకువస్తే నరేంద్ర మోడీ గారి పేరు కానీ వెంకయ్యనాయుడు గారి పేరు కానీ ఎక్కడా ప్రస్తావించకుండా అదేదో తెలుగుదేశం పార్టీ డబ్బులని చెప్పని, ప్రభుత్వం ఇచ్చిన డబ్బులని చెప్పని దాన్ని ఒక బూచి చూపించి
అది కూడా నెల్లూరు కార్పొరేషన్ ద్వారా పనులు చేపట్టాల్సి ఉంటే నెల్లూరు కార్పొరేషన్కి ఏమాత్రం సంబంధం లేకుండా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నోడా ద్వారా పనులు చేపట్టి ఆ పనులు కూడా ఇరిగేషన్ శాఖని స్వయంగా అడిగా మేము అనుమతులు ఇవ్వలేదు అని చెప్పారు. ఇరిగేషన్ శాఖ అనుమతులు లేకుండా అక్కడ మొత్తం కాలువలు పూడి చేశారు. ఆ పని పూర్తి నాసిరకంగా జరిగింది. అంతేకాకుండా కాంట్రాక్టర్ ఏదైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్ కూడా బిడ్డింగ్ తక్కువగా చూపించి మాల్ ప్రాక్టీస్ కి పాల్పడ్డారు. దీని మీద కోర్టులో కేసు కూడా ఉంది. మీ ద్వారా గౌరవ మంత్రి గారిని నేను కోరేది ఏంటంటే రామనారాయణ రెడ్డి గారు చెప్పిన మాటలతో 100% ఏకీభవిస్తూ అక్కడితో కాకుండా ఆ స్లూయిస్ ని మళ్లీ ఓపెన్ చేయడం కాకుండా ఈ కాంట్రాక్ట్ లో జరిగినటువంటి మొత్తం కుంభకోణాన్ని బయట పెట్టేదానికి ప్రత్యేకంగా దర్యాప్తు చేయించాలని చెప్పని, అదేవిధంగా ఆ కాంట్రాక్టర్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని, రీటెండర్లు పిలవాలని చెప్పని ఎంత దారుణం అంటే అధ్యక్ష చిట్ట చివరి మాట. ఎంబుక్కులు లేవు, రికార్డులు లేవు. 670,000 నూడా వీసీ డబ్బులు ఇవ్వాలా వీళ్ళు ఇచ్చినటువంటి ఉత్తర్వులు. కాబట్టి దీని మీద పెద్ద కుంభకోణం అధ్యక్ష గౌరవ మంత్రి గారిని ప్రత్యేకంగా కోరుతూ ఉన్నా, దీని మీద ప్రత్యేకంగా దర్యాప్తు చేయించి ఇందుకు బాధ్యులైన మంత్రి గారిని సంబంధిత అధికారులని కఠినంగా శిక్షించి ప్రభుత్వ ధనాన్ని కాపాడాలని కోరుకుంటూ ఉన్నా. అధ్యక్ష గౌరవ సభ్యులు రామనారాయణ రెడ్డి గారు కానీ గౌరవ సభ్యుల సోదరులు చెప్పింది కానీ ఏదైతే నెల్లూరు ట్యాంక్ అనేది ఉందో అది స్వర్ణ ఆలోచన అనే పేరు మీద పిలవబడిన ట్యాంక్ ని ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్న సమాచారం ప్రకారం అది ఆ ట్యాంక్ లో 2016లో వచ్చి వరదలు వచ్చాయి అధ్యక్ష. అక్కడ వరదలు వచ్చినప్పుడు 3,000 క్యూసెక్ నీరు వచ్చి అధికంగా వచ్చి ముంపైపోయే పరిస్థితి వచ్చిందనే ఉద్దేశంతో వచ్చి దాన్ని ఆ ట్యాంక్ లోతుటి ప్రాంతాల నివారణ కోసం ఆ వరద నివారణ కోసం వచ్చి ఆ ట్యాంక్ అడ్డుగా గోడ కట్టారనేది సమాచారం అధ్యక్ష. అది అందుకు ఆ నేపథ్యంలో కట్టామనేది మన దగ్గర ఉన్న సమాచారం అధ్యక్ష. ఇది అమృత నిధుల నుంచి కాదు అధ్యక్ష, ఇది అడ్కోని నిధుల నుంచి మరి సుమారు 1,000 కోట్ల రూపాయల వరకు అడ్కోని నిధులు తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ఈ బ్యూటిఫికేషను నెల్లూరుకి డ్రింకింగ్ వాటర్ తేవడానికి వారి కార్యక్రమాల్లో వచ్చి భాగంగా అందులో భాగంగా చేశారు అధ్యక్షది. అయినప్పటికీ కూడా ఇప్పుడు గౌరవ సభ్యులు ఇద్దరు చెప్పిన అన్నీ కూడా పరిశీలన చేస్తే ఇచ్చిన సమాచారానికి వారు చెప్తున్న మాటలకి వాస్తవ దూరంగా ఇక విరుద్ధంగా ఉన్నాయి అధ్యక్ష. ఏదేమైనప్పటికీ కూడా గౌరవ సభ్యులు మాట్లాడిన విషయాన్ని వచ్చి పరిగణలోకి తీసుకుని దాన్ని కాంగ్రెస్ కింద తీసుకుని దాని మీద సమగ్రమైన అధికారులతో దర్యాప్తు చేసి మళ్ళీ వారికి దాంట్లో ఎవరైనా తప్పు చేసినా అందులో తప్పు దొరికినా అలాగే ఏదైతే స్టోరీస్ ముగిన వాళ్ళు వచ్చి వరద ముంపు వాళ్ళు ఆయకట్టు పోతుందని లేదా తాగునీటికి కూడా ఇబ్బందులు వస్తున్నాయని చెప్పిన ఏదైతే వారు చెప్తున్నారో వాటిని కూడా పరిగణలోకి తీసుకుని వాటిని మీద సమగ్రమైన దర్యాప్తు జరిపి జరిపి ఎవరైతే తప్పు చేస్తే వారిని శిక్షించడమే కాకుండా సమగ్రంగా వారి తాలూకా అంశాలను పరిగణలోకి తీసుకుంటామని తమ ద్వారా సభ్యులకు తెలియజేస్తాం అధ్యక్ష. సార్ మంత్రి గారు అలాగే సోదరు శ్రీధర్ రెడ్డి గారు కొన్ని విషయాలు ప్రస్తావన చేయడంతో మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష ఇవాళ ఆయకట్టుదారులు మేము నష్టపోతున్నాం అధ్యక్ష. మీరు హక్కు నిధులు పెట్టారు, అమృత నిధులు తీసుకొచ్చారు, ఇవన్నీ జరిగాయి అధ్యక్ష. కానీ ఇవాళ అక్కడ జరిగినటువంటి బ్యూటిఫికేషన్ పేరుతో ఆ చెరువు కిందటువంటి రైతాంగం మేము నష్టపోతున్నాం అధ్యక్ష. దానిలో మంత్రి గారు ఒక సమాచారం ఇచ్చారు అధ్యక్ష, 2016లో ఫ్లడ్స్ వచ్చినాయి కాబట్టి 15లో దానికంతా అడ్డుగోడ కట్టామని. అధ్యక్ష ఈ చెరువుకు పైతట్టున వేదగిరి లక్ష్మీనరసింహ కొండలు ఉన్నాయి అధ్యక్ష. చిన్న చినుకు పడ్డా కూడా పడినటువంటి ప్రతి నీటి బొట్టు ఈ చెరువులోకి వస్తుంది అధ్యక్ష. ఇవన్నీ అంచనా వేసే ఆనాడు ఆ చెరువు నిర్మాణంలో అనేక దగ్గరలో ఈ సర్ప్లస్ వేర్లు పెట్టి ఆ ఫ్లడ్ అంతా పోయేదానికి డ్రైన్స్ పెట్టి అలాగే ఆ చెరువు నుంచి కాలువల ద్వారా పంటలకి పంట పొలాలకి నీళ్లు ఇవ్వడానికి ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఇదంతా ఉన్న వాస్తవం అధ్యక్ష. ఇవాళ ఫ్లడ్ వస్తుందని చెప్పి అడ్డగోడ పెడతామంటే అడ్డగోడ కట్టారు అధ్యక్ష కాంక్రీట్ తో, దానిపైన పూర్తిగా ఆ చెరువులో మట్టి అయితే పోసేసి దాన్ని పూడ్ చేశారు అధ్యక్ష. ఇవాళ అడ్డగోడ కనపట్లేదు, ఆ చెరువు మొత్తం కూడా ఆ మట్టితోనే పూడిక దాన్ని ఆ కట్టని బండ్ తయారు చేయడం వల్ల ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే వర్షాలు కానీ పడి వీళ్ళ ప్రభావం వల్ల
మామూలుగా అంటుంటారు అధ్యక్ష సైంటిస్టులు, ఎల్నినో ప్రభావంతో వర్షాలు పట్టలేదండి. వీళ్ల ప్రభావం వల్ల మా ప్రాంతాల్లో వర్షాలు కరువై ఆ చెరువు యొక్క పరిస్థితి అట్లా నిలబడి ఉంది అధ్యక్ష. ఈ సంవత్సరం కానీ మంచి వర్షాలు పడితే ఆ కట్ట కొట్టుకుపోవడం జరిగితే నెల్లూరు నగరంలో మా పంట పొలాలకి నీళ్ళిచ్చే సంగతి పక్కన పెడితే నెల్లూరు నగరంలో సగ భాగం ఆ వరద ప్రవాహానికి కొట్టుకుపోయే ప్రమాదం ఉంది అధ్యక్ష. దయచేసి నేను మంత్రి గారిని కోరేది, తప్పుడు నిర్ణయాలు చేశారు గత పాలకులు. గతంలో మా జిల్లా ఆయనే అధ్యక్ష పురపాలక శాఖ మంత్రి, మా జిల్లా ఆయనే పురపాలక శాఖ మంత్రిగా ఉండి ఆయనకి సెంటు భూమి ఆయకట్టు లేదు అధ్యక్ష. ఆయనంతా కార్పొరేట్ కాలేజీల వ్యాపారం, ఆయనది పోయిందే ఉంది అధ్యక్ష. ఇవాళ మేము ఏదో కొద్దిగా గొప్ప 5 ఎకరాల్లో 10 ఎకరాల్లో పంటలు పెట్టుకునే వాళ్ళం, ఇవాళ నష్టపోతున్నాం. అలాగే ఈ డ్యామేజ్ జరిగితే మొత్తం నెల్లూరు నగరమే ఇవాళ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే నేను మంత్రి గారిని కోరేది, ఇరిగేషన్ మున్సిపల్ డిపార్ట్మెంట్ రెవెన్యూ వాళ్ళతోటి సమగ్రమైన నివేదిక వాళ్ళ కమిటీ వేసి ఇమీడియట్ గా మీరు రిపోర్ట్ తెప్పించి ఈ సీజన్ లో పనులు రెస్టోర్ చేయకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇక్కడ ఉన్న ఇవాళ ప్రతిపక్ష నాయకుడే ఆనాడు వచ్చి నెల్లూరు నగరం అంతా తిరిగాడు అధ్యక్ష. నీళ్ళు వచ్చినాయి దీనికి అంతా చేయాలని 5 సంవత్సరాలు దాని గురించి పట్టించుకున్న పాపాన్ని పోలేదు అధ్యక్ష. ఉన్న చెరువును మాత్రం గోడ కట్టి మట్టి పోసి కట్టలు బూడి చేశారు అధ్యక్ష. దీనివల్ల నష్టపోయింది మేము, నష్టం జరిగేది మాకు. కాబట్టి నేను మంత్రి గారిని కోరేది, తప్పకుండా నివేదికని టైం బౌండ్ ప్రోగ్రామ్ లో తెప్పించి ఉన్నటువంటి సర్ప్లస్ వేర్లు కానీ ఉన్నటువంటి స్ప్రీస్లు ఏ అయితే క్లోజ్ చేశారో అవి రీఓపెన్ చేసి వాటి ద్వారా రైతులకు కానీ నగరాన్ని కాపాడే పద్ధతికి మరి మంత్రి గారిని వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి తమ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అయితే ముంపు అవుతుందని చెప్పిన అధ్యక్ష, ముంపు అవుతుందని చెప్పి ఇరిగేషన్ శాఖ అధికారులు ఈ ప్రతిపాదించారు అధ్యక్ష. ఆనాడు ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలోనే నీరు చెట్లు వచ్చి 198 కోట్లు కూడా దీన్ని కేటాయించి పనులు కూడా చేయడం జరిగింది అధ్యక్ష. అయితే ఒక పక్క వచ్చి మీరు చెప్తుంది మీ ఇది పబ్లిక్ హెల్త్ నుంచి చేశారని ఇది కాంట్రాక్ట్ ఉంది అధ్యక్ష. అయినప్పటికీ ఏదైనప్పటికీ కూడా గౌరవ సభ్యులు చెప్పింది అనుబంధం చెప్తున్న కార్యక్రమాన్ని వారు వాస్తవులు అక్కడ అన్నింటినీ కూడా సమగ్రంగా ఇందాక చెప్పారు అధ్యక్ష. మీ ద్వారా సభ్యులకి టైం బౌండ్లోనే ఉన్నతాధికారులతో వచ్చి ప్రత్యేకంగా మరి అక్కడ విచారణ జరిపించి ఎవరు తప్పు చేసినా ఎవరున్నా సరే దాంతోపాటు ముంపు వస్తేప్పుడు వరద వచ్చేప్పుడు మూంటి వస్తే ఏ విధంగా జరుగుతుందో చూసుకుని ఆ రెండుకి ఇరిగేషన్ అధికారులు అలాగే పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్ రెండు సమన్వయంతోనే ఆ కార్యక్రమాన్ని రూపొందించి మరి సభ్యులు తెలియజేస్తామనే విషయాన్ని కూడా తమ ద్వారా తెలియజేస్తాం అధ్యక్ష. Buses have been arranged for honorable members to attend the swearing-in ceremony of the Governor of Andhra Pradesh. The House is adjourned to meet again today at 1 p.m.